అధ్యక్ష గౌరవ సభ్యులు శ్రీ అక్బరుద్దీన్ ఓవైసి గారు శ్రీ గువ్వల బాలరాజు గారు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు శ్రీ గండ వెంకటరమణారెడ్డి గారు శ్రీ సంద్ర వెంకటరమణారెడ్డి గారు సంద్ర వెంకట వీరయ్య గారు శ్రీ దానం నాగేందర్ గారు శ్రీ రాజా సింగ్ గారు శ్రీ శ్రీధర్ బాబు గారు ఈ చర్చలో పాల్గొని వారి సలహాలు ఇచ్చారు అధ్యక్ష కొందరు చాలా ఉత్తమమైన సలహాలు ఇచ్చారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ ఒక విషయం మనం స్పష్టంగా గమనించాల్సింది ఉంది అధ్యక్ష మొన్న నేను నా యొక్క ఇంట్రడక్టరీ దాంట్లో చెప్పినటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఈ రెవెన్యూ భూములు దీనికి సంబంధించినటువంటి చట్టాలు వ్యవస్థ ఒక రోజుతోని ఏదో గవర్నమెంట్ తయారు చేస్తే వచ్చినటువంటి కావధ్యక్ష అనేక శతాబ్దాల నుంచి పరంపరగా చాలా చాలా సందర్భాల్లో చేయబడ్డటువంటి చాలా చాలా చట్టాల సమాహారంగా ఈ వ్యవహారం కొనసాగుతూ ఉంది సమైక్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు 160-170 చట్టాల కింద ఇది ఉండేది అధ్యక్ష రెవెన్యూ వ్యవస్థ 160-170 యాక్ట్స్ సరే మనం కొన్ని పూర్తి ఆ బ్రిటిష్ సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి యాక్ట్స్ ఉంటే అవి అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ గారు మిగతా పెద్దలంతా కూర్చొని ఇవి అసలు తెలంగాణ కాంటెక్స్ట్ తెలంగాణ రిలవెన్సే కాదు మనకు అవసరం లేదంటే వాటిని రిపీల్ చేసినాం అధ్యక్ష ఒక 4 చట్టాలు ఫైనల్ డేట్ అప్పుడు రిపీల్ చేసినాం చివరికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మిగిలి ఉన్న చట్టాల సంఖ్య 87 అధ్యక్ష ఇప్పుడు ఉన్నాయి రైట్ నౌ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాల యొక్క సంఖ్య 87 యాక్ట్స్ ఇప్పుడు మనం అన్నిటికన్నా తీసేస్తలేం అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కొన్ని చెప్పిన సూచనలు ఈ 6R యాక్టే సర్వస్వం ధరణే సర్వస్వం కాదు చాలా చట్టాలు ఇంకా కవరింగ్ సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హోల్ ఇష్యూ అవన్నీ ఉంటాయి పెద్ద ఎందుకు ప్రళయం బద్దలైపోయేదో అయిపోద్దని ముచ్చట్లేదు అధ్యక్ష ఇక్కడ ఇప్పుడు ఏవైతే గవర్నింగ్ లాస్ ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి తప్పకుండా ఉంటాయి ఇది డే టు డే ప్రజలకు బాగా ఇబ్బంది కలిగించి బాగా అవినీతికి ఆస్కారమై చాలా పెడదోరణలు పడుతుంది కాబట్టి దీంతో మనం టేక్ ఆఫ్ అవుతున్నాం అధ్యక్ష స్టార్ట్ అవుతుంది ఇది ఇక్కడికే అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే బిగినింగ్ దీని తర్వాత శ్రీధర్ బాబు గారు చెప్పిన దశకు భగవంతుని ఆశీర్వాదంతో నేను తప్పకుండా చేరుకుంటానే ఆశ నాకుంది అధ్యక్ష దీనికి ఎండ్ శాశ్వతం ఎప్పుడు వస్తుంది పరిష్కారం అంటే కంక్లూజివ్ టైటిల్ ఇస్తేనే ఎస్ ఐ టోటలీ అగ్రీ కాకపోతే దానిలో తిరగాల్సింది అధ్యక్ష శ్రీధర్ బాబు చాలా ఇంటెలిజెంట్గా చెప్పేసిండు బట్ ఈక్వల్లీ ఐఎమ్ ఆల్సో ఇంటెలిజెంట్ కంక్లూజివ్ టైటిల్ ఇస్తే ఏమవుతుంది అధ్యక్ష గవర్నమెంట్ మీద బేరింగ్ వస్తుంది సపోజ్ మన సెక్రటరీ గారు ఇది టైటిల్ అని కంక్లూజన్ ఇచ్చినాం కోర్టులో కొట్టుకుపోయింది అనుకోండి దాన్ని కంపెన్సేషన్ ప్రభుత్వం కట్టాలి మీరు అర్జెంట్గా ఇప్పుడు ఇవ్వాలి రేపు నుంచి మేము ఫైల్ కట్టాలి అధ్యక్ష తప్పకుండా ఇస్తాం శ్రీధర్ బాబు గారు ఇప్పుడే ఇయ్యము ఈ కంక్లూజివ్ టైటిల్ దిశగా మనం చేరుకునే పరిణతి కొంత సమయంలో వస్తుంది అధ్యక్ష ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ గ్రేట్ స్టెప్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ షుడ్ బి అప్రిషియేటెడ్ బై 1.5 ఏ ప్రభుత్వం కూడా ఇదివరకు సాహసం చేయలేదు అధ్యక్ష ఇప్పుడు ప్రపంచం మారిపోయింది చాలా 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 అధునాతనమైన టెక్నాలజీ వచ్చింది సర్వే అంటే ఏదో భయపడే పరిస్థితి లేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో 20-30 ఏళ్ళకి చెప్పి భూభారత్ అనే ప్రోగ్రాం పెట్టింది మన తమర జిల్లాలోనే చేసింది నిజామాబాద్ జిల్లా అది ఇప్పటికి కూడా ఇంకా కంప్లీట్ కాలేదు అదంతా ఒక దానిలో వెళ్ళిపోయింది అధ్యక్ష మనకి మాట్లాడి కూడా లాభం లేదు అది ఏ విధంగా కూడా మంచిగా ప్రూఫ్ కాలే మనం చెప్తున్నది ఏంటంటే డిజిటల్ సర్వే చాలా కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష మొన్న ఈ మధ్య నా నియోజకవర్గంలోనే ఇటుక్యాల కొత్తపేట అనే గ్రామాలకు సంబంధించి వివాదం ఉంటే ప్రయోగాత్మకంగా దాన్ని చేయించినాం చేయించి పబ్లిక్ చేసినాం ఓపెన్గా ఊళ్ళో ఎందుకంటే ప్రజల ముందే పెడితే అది వాళ్ళ బతుకు వాళ్ళు పొద్దున్నేసి వాళ్ళు బ్రతారు కాబట్టి పెట్టమంటే పెద్దగా రాలేదు అధ్యక్ష 576 ఎకరాల భూమికి సంబంధించి
జస్ట్ వెరీ ఫ్యూ కంప్లైంట్స్ వస్తాయి. కంప్లైంట్స్ డౌట్స్ వాళ్ళు అన్ని కూడా మా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళంతా క్లియర్ చేస్తారు. ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇవి ఎట్లా ఉందండి అధ్యక్ష, మల్టీ నాట్. నేను వెళ్తూ వెళ్తూ ఒకరోజు నా పొలం కాడికి పోతూ మధ్యలో ఒక ఊరు ఆపి సడన్గా ఆపేసి అడిగినాం, మిషన్ బయట నీళ్ళు బాగా వస్తున్నాయా, ఏంది మీ పరిస్థితి అని చెప్పి. వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. విచిత్రమైన కథ అధ్యక్ష, అంత మంచి మా ఊరికి మొత్తం పట్టణం లేస్తారని, ఊరికి ఊరికే ఆ ఊరికే అదే విచిత్రం అట మిగిలిపోయినది. లక్ష్మాపూర్ గ్రామం అధ్యక్ష సామిర్పేట మండలం, ఇప్పుడు మూడు చింతలపల్లి మండలం అయింది అది. ఎందుకంటే అక్కడ వీరారెడ్డి గారు అని చెప్పి చాలా ప్రముఖ నాయకుడు డాక్టర్ చెన్నారెడ్డి గారితో 69లో చాలా పెద్ద ఉద్యమకారుడు అధ్యక్ష. ఆ మూడు చింతలపల్లి వారి స్వగ్రామం, వారి మెడిసల్ సంతపేంటి కూడా ఉండి చాలా పెద్ద పోరాటం చేసి జైలు కూడా పోయిండు. ఆయన ఊరు కాబట్టి నేను అక్కడ పోయి ఆయన గౌరవ సూచకంగా కొన్ని పనులు చేయాలని చెప్పి వీరారెడ్డి గారి ఊళ్ళో కొంత డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం. దాన్ని మండలం కావాలి మరి ఇప్పుడు దాన్ని చేసినాం అధ్యక్ష. సో ఆ ప్రకారంగా ఆ గ్రామం, గ్రామమే అసలు రికార్డు లేదు, వాళ్ళకి రైతు బంధు రాదు, బ్యాంక్ లోన్ రాదు, ల్యాండ్ టైటిల్ లేదు, అమ్మదామని దానికి వాల్యూ లేదు. ఇప్పుడు అధ్యక్ష నేను జస్ట్ కొద్దిసేపటి ముందు చాడా వెంకటరెడ్డి గారిది నేను రాత్రి 12 గంటలకు నేను చాలామంది మాట్లాడుతుంటా అధ్యక్ష. ఇలా చట్టం ఉంది కాబట్టి, చర్చ కాబట్టి మంచిర్లను కనుక్కుందామని చెప్పి అనేక మంది మాట్లాడుతూ ఆ ప్రాసెస్లో మన సిపిఐ సెక్రటరీ గారితో మాట్లాడాను అధ్యక్ష. వాళ్ళకి ఏదో ఇలా కార్యక్రమాలంటే రమ్మని రిక్వెస్ట్ కూడా చేసినాను, మీరు రండి శాసనసభకు రండి దయచేసి, మీరు ఏమైనా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వండి మనం మాట్లాడదామని చెప్పి వచ్చారు. వారు కూడా ఉన్నారు, వారి సంత భూమి వారికి ఉన్నది 5 ఎకరాల భూమి. వాళ్ళ ఊళ్ళో కూడా ఇప్పటి వరకు సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అని ఉంది, రేకొండ అనే గ్రామం చిగురుమాడు మండలం, ఇంకా అన్సెటిల్డ్ ఉంది అధ్యక్ష. టిల్ టుడే, ఈవెన్ టుడే ఇట్ ఇస్ అన్సెటిల్డ్. ఇట్లా కారణాంతరాలు ఏమైనప్పటికీ అనేకమైనటువంటి లొసువులు లోపాలు కరెక్ట్గా యాక్యురేట్గా పట్టుకుందామంటే ఆ సర్వే మధ్యలో జరగకపోవడం. ఈరోజు ఒక ఆయన రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ ల్యాండ్ రికార్డ్స్ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు బాగా నచ్చింది డిజిటల్ సర్వే, టోటల్ సర్వే. టీపన్స్ అనేవి తీసుకుపోదామంటే వాటి ముట్టుకుంటూ చినిగిపోయేటట్టున్నాయి, అంత పాతబడిపోయినాయి కొన్ని జిల్లాలలో అని ఆ ఏడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఇట్లా ఇది మల్టీ నాటి అంటే పీఠముడి అంటాం కదా అధ్యక్ష, బహుళ ముడులతోని కొడుకు మల్టీ నాటి ఇష్యూ కింద కన్వర్ట్ అయ్యి దాంట్లో ఆ బలహీనతలోంచి నానా రకాల దుర్మార్గాలు, నానా అరాచకాలు, పెడదోరలు ప్రబలిపోతా ఉన్నాయి. దానికి ఆన్సర్ కావాలి మరి ప్రేక్షకుల్లాగా పరిపాలకులు బాధ్యతలు ఉన్నవాళ్ళు ప్రేక్షక పాత్ర వహించడం క్రైమ్ అయితే ఎవరో ఒకరు ధైర్యం చేయకపోతే మరి కుదరదు. అయితే అధ్యక్ష ఇక్కడ కన్ఫ్యూజ్ కాబడలేదు, అసలే కావద్దు కన్ఫ్యూజన్. కన్ఫ్యూజ్ అయితే మొత్తం ప్రోగ్రామ్ గోల్ అయిపోతుంది. వన్ థింగ్ ఐ వాంట్ టు మేక్ వెరీ వెరీ క్లియర్, ర్యాండమ్ మనం ఒక ఇష్టమైన గ్రామాన్ని పోదాం అధ్యక్ష. దట్ విలేజ్ ఈజ్ డెఫినెట్లీ మేకింగ్ ఏ లివింగ్, ఆ గ్రామం బ్రతుకుతున్నది చక్కగా. ఎవరు పొలం వారుకుంది, ఎవరు కరెంట్ మీటర్ వాళ్ళకుంది, ఎవరు బోర్ ఉంది వాళ్ళకు, గెట్ ఉన్నది, చెట్టు ఉన్నది, అన్నీ ఉన్నాయి, ఎవరు బతుకు వాళ్ళే బతుకుతారు చాలా వరకు. ఆ ఒక పర్టికులర్ విలేజ్లో పంచాయతీలు ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు తమరి గ్రామమే ఉంది, నేనుండే గ్రామమే ఉంది, గౌరవ సభ్యులందరి గ్రామాలని, అవన్నీ గ్రామాలు బతుకుతున్న రోజు తనుకొని భర్త పడుకొని కొట్టుకుంటూ లేదు అధ్యక్ష. మనం ఊహించుకొని అంతా మొత్తం అంతగా లిటిగేషనే ఉంది అని అనుకోవాల్సిన అవసరం. లిటిగేషన్ పర్సంటేజ్ వెరీ స్మాల్, వెరీ వెరీ స్మాల్. ఒక చిన్న ఉదాహరణ ఇస్తా అధ్యక్ష, చాలా చిన్న ఉదాహరణ. నేను ఐబర్స్ టెస్టింగ్, ఎందుకంటే ఇది నా మనసులో ఉంది, ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం నాకు తెలుసు, 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి. ఒక చిన్న విషయాన్ని నేను చాలా క్రిటికల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఎవరు చెప్పకుండా నాపాటి నేనే అబ్జర్వ్ చేస్తాను. రైతు బంధు అధ్యక్ష, ఈసారి నేను ఇన్సిస్ట్ చేసి నేనే ఎంబడబడి నిరంజన్ రెడ్డి గారికి, గౌరవ వ్యవసాయ మంత్రి గారికి చెప్పినాం చాలా గట్టి, ఈసారి అందరి గ్రామాల నుండి మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్తే చేసినారు, మ్యాక్సిమం ఏర్పాటు చేసినారు. రైతు బంధు ఇచ్చినటువంటి భూమి అధ్యక్ష, మొన్న ఈ విడత రైతు బంధు ఎంత, ఏ భూమికి ఇచ్చినాం, ఎంత భూమికి ఇచ్చినామంటే 1,45,58,000 ఎకరాలకు ఇచ్చినాం అధ్యక్ష. 1,45,58,000 ఎకర్స్కు రైతు బంధు ఇచ్చినాం.
మొత్తం రైతులు మనకి రైతుల సంఖ్య 57 లక్షల 90 వేల మంది రైతులకు ఇచ్చాము అధ్యక్ష 57 లక్షల 90 థౌసండ్ ఇచ్చినటువంటి డబ్బు 7279 కోట్ల అధ్యక్ష 7279 క్రోర్స్ ఇది కూడా ఎట్లా ఇచ్చామంట అధ్యక్ష విత్ ఇన్ 48 అవర్స్ వచ్చేసాం 48 గంటలలో అందరికీ తెలుసు గౌరవ సభ్యులు వారి వారి నియోజకవర్గాలకు తెలుసు చంద్ర వెంకట వీరయ్య గారు అయితే నాకు అప్పుడు కలిసినప్పుడు చెప్పినారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చి ఈరోజు సభలో కూడా చెప్పినారు అంత లోకమంతా కూడా వారి కింద పడి సో పడ్డాయి విత్ ఇన్ 48 అవర్స్ ఇక్కడ గమనించాల్సింది గౌరవ తమరు తమ ద్వారా గౌరవ సభ్యులు గమనించాల్సిన అంశం ఏంటంటే మనం కన్ఫ్యూజ్ కావద్దని అందుకే చెప్తాను ఒక కోటి 45 లక్షల 58000 ఎకరాలకు వేసిన తర్వాత నేను ఇంటెలిజెన్స్ ద్వారా మరో ద్వారా అన్ని జిల్లాలు చాలా సీరియస్ నిఘా పెట్టించిన అధ్యక్ష ఏం జరిగింది గ్రౌండ్ మీద ఇదిగా డబ్బు కదా అధ్యక్ష మనం అందరం గ్రామాలకు వచ్చి మనం అందరం కాపోలేము డబ్బన నా డబ్బు వీరికి వచ్చింది అనుకోండి ఇంకోళ్ళకి వచ్చినప్పుడు నేను ఊరుకుంటున్నా పెద్ద గడబడ చేస్తా గందరగోళం చేసేస్తా ఇది సక్రమంగా పడ్డదా పడలేదా ఏమైనా అవకతవకలు పడ్డాయా వెళ్ళేది మళ్ళీ మళ్ళీ ఇంకొక ఆయన పడ్డదా అనేది చాలా నేను సీరియస్గా దీన్ని తెలుసుకున్నాను ఎక్కడి నుంచి కూడా ఏ ఒక్క గ్రామం నుంచి కూడా కంప్లైంట్ రాలేదు నో కొంత డబ్బు ప్రభుత్వం వేస్ట్ పోయి ఉండొచ్చు ఎందువల్ల అక్వైర్ చేసిన భూమి కానీ ఇంకా మార్చలేదు దాని పేరు పోయి ఉంటుంది అట్లాంటిదైన స్వల్పం కొంత పోతే పోయి ఉంటుంది కానీ నాకు రాలేదన్నోళ్ళు అసలు లేకుండానే పోయింది అధ్యక్ష ఈసారి అందరికి వచ్చింది ఒకళ్ళది ఇంకోళ్ళకి రాలేదు వస్తే చాలా గలాట జరుగుతుంది చాలా పెద్ద గొడవ జరుగుతుంది అండ్ దిస్ వెరీ క్లియర్లీ స్పీక్స్ అవర్ విలేజెస్ ఆర్ నాట్ ఫైటింగ్ అవర్ విలేజెస్ ఆర్ మేకింగ్ ఎ లివింగ్ అప్పుడు సుబో శాం హర్ కోయి నహీ లడ్ రహా హై లడ్నే వాలే జరూర్ లడ్నే వాలే 16,000 కేసెస్ రెవెన్యూ కోర్ట్స్ మే హై ఏక 2,000 కోర్ట్ హైకోర్ట్ మే భీ హై ఇతనే హై దీంతో మొత్తం అసలు ప్రపంచమంతా లిటిగేషన్ ఉన్నది అనే భావనలో మనం కూరుకోపోవద్దు అధ్యక్ష ఎస్ దేర్ ఈజ్ లిటిగేషన్ బట్ ద పార్టీ ఈజ్ వెరీ వెరీ స్మాల్ క్లియర్ హే సాఫ్ హే లోక్ అప్నే జిందగీ జీ రే వో బహుత్ బడా హిస్సా ఇస్కో హమ్ పహలే క్లియర్ కర్ దేతే హై దీన్ని సాఫ్ చేసేద్దాం కావాలి కూడా ధర్మం అప్పుడు ఏమైతుంది అధ్యక్ష సభ్యులు అనేక మంది సభ్యులు చెప్పినారు గౌరవ సభ్యులు నేను వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను వాళ్ళ దృష్టికి వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పినారు ఒక ఆయన అసైన్ ముగ్గుల విషయం చెప్పినారు ఇంకోటి చెప్పి వాస్తవాలు అవన్నీ ఇక్కడ వారి వారి నియోజకవర్గంలో వాళ్ళు వెళ్ళినప్పుడు లేదా వాళ్ళకి దరఖాస్తు రూపంలో కావచ్చు ఇంకో రూపంలో కావచ్చు వాళ్ళకి రిప్రజెంటేషన్ వచ్చింది కాబట్టి చెప్పినారు ఇంచుమించు ఇప్పుడు అందరికి అవకాశం ఇస్తే అందరు సభ్యులు అవే చెప్తారు అధ్యక్ష సేమ్ ఇష్యూస్ అంతటా ప్రివలెంట్గా ఉన్నాయి వాటి అన్నింటి పరిష్కారం కావాల్సిందే వన్ వే ఆర్ అదర్ తప్పకుండా కావాలి అవి అయితే అధ్యక్ష పరిష్కారం డెఫినెట్గా అయితే ఒక విషయం నేను గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నా ఒక పద్ధతి జరుగుతున్నప్పుడు దాని నుంచి మార్పు అంటే జనరల్గా మానవ నైజం అధ్యక్ష మనుషులు వీ డోంట్ యాక్సెప్ట్ చేంజ్ మార్పును అంత సులభంగా అంగీకరించం ఈవెన్ వైల్ సిట్టింగ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ చేంజ్ ఆల్సో వీ కంటిన్యూ టు ప్రొటెస్ట్ మార్పు ఒడిలో కూర్చొని మార్పు జరుగుతుంటే కూడా మనం దాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం అది మానవ నైజం ఎనీ చేంజ్ అంత ఈజీగా మనం రిజెక్ట్ చేసుకోం అంత సులభంగా అంగీకరించం ఇక్కడ కూడా సహజంగానే ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటిది ఒక చట్టంతో అంత మొత్తం మారిపోయే పరిస్థితి వస్తుందంటే కొంచెం రకరకాల అనుమానాలు వస్తాయి ఏకాయిస అవుతా ఓకాయిస అవుతా చాలా వస్తాయి రావడం సహజమే తప్పు కూడా లేదు ప్రశ్నలు కూడా ఉత్పన్నమైంది అందులో కూడా తప్పులేదు అవన్నీ క్లారిఫై కావాల్సింది కొన్నిటికి తక్షణం సమాధానాలు దొరుకుతాయి కొన్నిటికి కోర్స్ ఆఫ్ టైంలో అందుకే నేను చెప్పిన అధ్యక్ష ఇది ఆరంభం ఈ మొత్తం వ్యవహారాన్ని క్లీన్ చేయడానికి ఒక పరిశుభ్రమైన వాతావరణం తేవడానికి మిత్రుడు శ్రీధర్ బాబు గారు సజెస్ట్ చేసినట్టు కంక్లూజివ్ టైటిల్ దిశగా మన ప్రయాణం పకడ్బందీ అడుగులు పడడానికి ఇది దోహదం చేస్తుంది ఆ దిశగానే ప్రభుత్వం స్టార్ట్అప్ అవుతుంది దీనిలో మనకేమర్థమవుతుంది అధ్యక్ష 1,45,58,000 రైతు బంధు ఇస్తే
సడీ సప్పుడు కాకుండా ఇబ్బంది వాళ్ళు తీసుకొని ఆనందంగా వాళ్ళు అవి ఇట్లా పోయినాయి అధ్యక్ష మనం కొంచెం ఇయ్యలే ఆఫీసర్ పంపిణీ ఇయ్యలే బ్యాంకులకు వెళ్ళిపోయింది వాళ్ళ అకౌంట్లు ఇక్కడ మన ఫైనాన్స్ సెక్రటరీ గారు వేసేస్తే విత్ ఇన్ మినిట్స్ ఎలక్ట్రానికల్ సాయంతో వెళ్ళిపోయింది నో దఫ్తర్ నో దరఖాస్తు నో రసీద్ నో మసీద్ లంచం ఇచ్చేయలేదు అయ్యలేదు అవ్వలేదు సహకార స్టేట వెళ్ళిపోయింది అంటే వివాదం తక్కువ ఉందని అర్థం కదా అధ్యక్ష ద అమౌంట్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ వాట్ వేర్ ఎస్టిమేటింగ్ ఈజ్ అప్ టు ద ట్యూన్ ఆఫ్ 1 crore 60 lakh ఎకర్స్ ఆర్ మేబీ లిటిల్ మోర్ 1,45,000 కు 45,500 కు ఇంత క్లియర్గా పోయింది అన్నప్పుడు ఇంక అంత పెద్ద మనం బెంబేలు ఎత్తాక భయపడాల్సిన అవసరం లేదు హా పొజిషన్ మీద కొంతమంది ఎక్కువ జాగ్రత్త అనుభవిస్తుండొచ్చు పాస్బుక్లో తక్కువ ఉండొచ్చు ఇటువంటి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు అధ్యక్ష ఇవి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అవి నాకు కూడా నా సానుభవంలో కూడా అటువంటి అనుభవం నాకు ఏదైంది అధ్యక్ష మాకు ఒక పక్కకు పెద్ద పీస్ ఆఫ్ ల్యాండ్ ఉండే మేము దాన్ని చేస్తూ 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 పోతే చివరికి పోతే మా భూమి తక్కువ వచ్చింది ఇప్పుడు నేను చెప్పేది ఒక 20 ఏళ్ళ కింద వచ్చారు ఇదేంటి అని ఆ టీ పని గీ పని అంతా తెప్పించి కొలిపిస్తే మా పక్కకు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఉందో భూమి వాళ్ళకున్నది దానిలో 8 ఎకరాలు మాది కలిసి ఉంది అధ్యక్ష వాళ్ళందరూ సార్ ఇది మీదే మీద మీద తీసేసుకొని ఇచ్చేసి ఇవి జరిగినాయి దీనికి కూడా అనేక కారణాలున్నాయి చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి కారణాలని దీనికి ఎవరో ఒకరు బాధ్యులు కాదు అది కాకుండా జాగీర్ అబాలిషన్ కప్తకొత్తే రైత అబ్ హై కా జాగీర్ కోయి జాగీర్ హే కోయి జాగీర్దార్ హే ఇస్మే క్యా హో రహా హే ఈ జాగీర్ అబాలిషన్ యాక్ట్ పేరు మీద ఎనకటి ఎవడో మక్తదారు నాకు ఇచ్చిండు నాకు ఎవడో జాగిరి ఇచ్చిండు నాకు వీడి ఇచ్చిండు నాకు వాడి ఇచ్చిండు అని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తెచ్చుకుంటే కోకొల్లలుగా ఈ దుర్మార్గులంతా రకరకాల కథలు చేస్తూ ఉంటారు ఇన్నమ్మ బాలిసిన నాకు దాని టైం బౌండ్ అధ్యక్ష పలాని సంవత్సరం నాటికి ఎవరు అవుతున్నారో వాళ్ళు ప్రొటెక్టెడ్ టెనెన్స్ కదా వాళ్ళు ప్రొటెక్ట్ చేయండి అనే చట్టం అది ఎప్పుడో గతించిపోయిన జమానాలు ఇంకా దాన్ని కొనసాగిస్తున్నాం మనం ఎందుకు కొనసాగిస్తారో మనకు తెలియదు దాని దాని కూడా ఏందన్నీ పిచ్చి పిచ్చి కేసులు పనికి మాలిన కేసులు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఇట్లాంటి ఎన్నో తెలివలు పలువలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి నివారణ ఏంది అంటే అప్డేట్ కావాలి డిజిటైజ్ కావాలి అదేవిధంగా ల్యాండ్ కోఆర్డినేట్స్ అలాట్ కావాలి ప్రతి సర్వే నెంబర్ దట్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ అప్పుడు ఏ గొడవ ఉండదు అన్నిటికీ కూడా ఆన్సర్ ఖచ్చితంగా టోటల్ సర్వేనే ఆన్సర్ దట్ ఈస్ ది ఓన్లీ ఆన్సర్ ఇక వేరే ఆన్సర్ లేదు సర్వే ఏక బార్ కర్ దియా తో దూధ్ కా దూధ్ పానీ కా పానీ అబ్ కౌన్ బోల్తా ఉస్కే బారే మే ఉస్కే బాద్ కోయి బాత్ హి నహీ హై ద బెస్ట్ ఆన్సర్ ఫర్ ఆల్ ద ఇష్యూస్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇస్ ద టోటల్ సర్వే దట్ ఈస్ ద రీజన్ ది గవర్నమెంట్ హాస్ టేకన్ ఎ డెసిషన్ కాన్షియస్ డెసిషన్ టు అండర్టేక్ ఏ టోటల్ సర్వే ముందు నేను కూడా అనుకున్న అధ్యక్ష భయపడ్డా నాకు కూడా వాస్తవానికి ఏ 3-4 ఏళ్ళు వాడుతుందో సర్వే అంటే చాలా పెద్ద వ్యవహారం కదా కానీ భగవంతుని దేవల టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్ మోడర్న్ వరల్డ్ చాలా తొందరగా జరిగేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష క్వికెస్ట్ పాసిబుల్ టైంలో జరిగే అవకాశం చాలా కంపెనీలు వస్తూ ఉన్నాయి సరే పరంపరగా ముందుకు వస్తూ ఉన్నారు తలాకో జిల్లా ఇవ్వండి సార్ మీకు వీలైన తొందరగా చేసి పెడతామని వస్తూ ఉన్నారు అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి మనకు అది పెద్ద సమస్య అని నేను అనుకుంటున్నాను అధ్యక్ష ఆ విధంగా దాంట్లో ముందు కోతం అవన్నీ కూడా జరుగుతాయి అధ్యక్ష శ్రీధర్ బాబు గారు మిత్రుడు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు ఈ చట్టం గిట్ల సంగతి అని చెప్పి సేవింగ్ క్లాజ్ అని పెడతారు శ్రీధర్ బాబు గారు ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్ మనం కూడా పెట్టుకున్నాము ట్రబుల్ షూటర్ అని కూడా ఇంకోటి పెడతారు ఫ్రమ్ అవుట్ ఆఫ్ దిస్ ఏదైనా ట్రబుల్ వచ్చినట్టయితే ఏం చేయాలి డిఫికల్టీ అని కూడా పెడతారు మన చట్టంలో ఉంది మనం కూడా పెట్టాం ఎనీ డిఫికల్టీ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ అది పెట్టుకుంటాం అధ్యక్ష ప్రొవిజన్ కామన్గా పెడతారు అది మనం కూడా పెట్టుకున్నాం కాబట్టి మనకు అంత పెద్ద సమస్యలు రావు దెబ్బన ఏదైనా వస్తే ఏముందంటే దాన్ని ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేసుకుంటాం ఒక విల్లు కావాలి వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే చట్టం పగడబందీ అమలు చేయాలనుకున్న తర్వాత నాట్ ఎ బిగ్ డీల్ ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ హౌస్ సెషన్లో ఉంటే యాక్ట్ చేసుకుంటాం లేదంటే ఆర్డినెన్స్ ఇష్యూ చేసుకుంటాం రొటీన్ ప్రాక్టీస్ అది గవర్నెన్స్లో మళ్ళీ అవి కాగానే దాన్ని బిల్ చేసుకుంటాం
సహజంగా జరిగేది అధ్యక్ష అందరికి తెలిసిన విషయమే బట్ అంత సీరియస్ ప్రాబ్లమ్స్ ఏం లేవు అయితే అధ్యక్ష ఇప్పుడు మిగిలిన యాక్ట్లను కూడా అట్లే ఉంటున్నాయి తీసేస్తలేము కొన్ని ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి రాబోయే రోజుల్లో తీసేస్తాం వాటిని రిపీల్ చేస్తాం అవసరం లేదు దాంట్లో నుంచి మళ్ళీ కొంత లిటిగేషన్ పుట్టుకొస్తుంది కాబట్టి అనవసరమైనటువంటి గందరగోళాలు వస్తున్నాయి కాబట్టి అది ఒకసారి ఇంకా సమీక్ష చేయమని చెప్పి నేను దీంతోనే పాటు పెడదామని అనుకున్నాం నేను చీఫ్ సెక్రటరీ గారికి మా లా సెక్రటరీ గారికి ఇతర ఎక్స్పర్ట్స్ చెప్పినాం లెట్ ఇట్ నాట్ బి హేస్టీ ఏదైనా పేదలకు ఉండే ప్రొడక్షన్ గిట్ట పోవాలి ఆయనతో తొందరపాట్లో కాబట్టి తర్వాత చూడండి వాటి నేను చెప్పినా అవి కన్వీనియంట్గా మెల్లగా చూస్తారు అధ్యక్ష తొందర ఏం లేదు దీంతో ఒక బిగినింగ్ వస్తుంది మనకు దీని తర్వాత అందరూ కూడా ఇంకో మాట చెప్తున్నారు మాకు స్పష్టత ఉంది అధ్యక్ష రెండు మూడు విషయాలలో చాలా స్పష్టత ఉంది ఒకటి ఇంకో విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఇది ప్రజలకు తెలవాలి నేను ఎవరినో విమర్శించడానికి ఇంకో దానికో చెప్తలేను గతంలో అవలంబించబడ్డ విధానం ఏదైతే ఉందో చాలా చాలా అశాస్త్రీయంగా ఉంది అసైన్మెంట్ విచ్ వాజ్ డన్ వాజ్ మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ మోస్ట్ అన్సైంటిఫిక్ భూములు పంచిన భూములు పంచిన అంతే ఆ పంచిన ఎట్లుందంటే చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడ పెట్టిన ఉన్నది అధ్యక్ష ఇలా సూర్యాపేట జిల్లా మఠంపల్లి కథ ఏంది అధ్యక్ష ఆడ ఉండేది 15,600 ఎకరాల భూమి మీద 9,000 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చింది 9,000 9,000 ఎకర్స్కి ఇచ్చారు ఇష్ట రాజ్యం ఏది పడుతుంది మెదక్ జిల్లా శివంపేటల 200 ఎకరాలు ఉంటే 6,700 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారు 100,000 రూపాయలకు ఎకరమయ్య అధ్యక్ష ఇట్లా బిస్కెట్ల అమ్మినట్టు వీడి కాగితం వరకు వీడు పోను వాడు రాను రోజు ఆయన సైజిరెడ్డి గారని చెప్పాడు ఎమ్మెల్యే ఆడ మన హుజూర్నగర్లో ఆ పోలీసు కేసులకు పరిష్కారం చేయలేకనే చచ్చిపోతున్నారు సార్ అని వచ్చింది మనం ఏంది అంటే వీటికి ఇచ్చిన నేను ఏం చేయాలి పరంపరగా ఏళ్ళ తరబడి ఇస్తావు ఇటువంటి దాష్టికాలు జరిగినాయి అధ్యక్ష ఇంతకుముందు అసైన్మెంట్ అంటే ఎలక్షన్ అవుతుందంటే సర్టిఫికెట్లు ఇచ్చుడు నా ఊర్లో అధ్యక్ష నా సొంత నేను పుట్టిన ఊర్లో పరంపోగులోని 90 ఎకరాలు 91 ఎకరం సర్టిఫికెట్లు ఇచ్చారు 136 మందికి 120 ఎకరాలకు ఇచ్చి పడేసారు దానిలో ఒక బాట లేదు గెట్లు చూపెట్టలేదు ఈ కొసకున్నాడు ఆ కొసకు ఎట్లా పోవాలి అధ్యక్ష బాట లేకపోతే ఎగిరిపోవాలి హెలికాప్టర్ ఎంత అశాస్త్రీయంగా అంటే ఇచ్చిన భూమి ఎందుకు అధ్యక్ష మనం భూమి ఇస్తాం ఎందుకు ఇస్తాం The assignment should have a purpose. Why the government is assigning a land? It should certainly have a purpose. A peda kutumbaniki ST kavachu, ST kavachu, BC kavachu, equivalent kavachu. A bhoomi oka economic unit kavali. Adi chesukoni vaaru batakali. Adi assignment purpose. Adi rajakeeya purpose ayipoyindi adhyaksha. Nuvvu ekkuva vanchinava ante nuvvu ekkuva vanchinava. Nuvvu ekkuva vanchinava nenu ekkuva vanchinava. Jagane chupetledu certificate ichesaru. దిక్కు దివాన లేకుండా ఇచ్చేసారు గెట్లు చూపెట్లే ఇవి వాళ్ళంతా కొట్టుకొని వస్తున్నారు అన్సెటిల్డ్ ఉంది దాన్ని సర్వే చేయలే ఏం చేయలే ఒక్కొక్క విడతలో ఇచ్చేస్తాం 100,000 సర్టిఫికెట్లు వస్తాం పంచుడే ఎన్ని విడతలంటే చెప్పరాదు ఓట్లు అత్తనే అయిపోయాయి పంచుడే సర్టిఫికెట్లు ఇట్లా జరిగింది ఐఎమ్ సారీ టు సే బట్ ఇట్ హాస్ హ్యాపెండ్ ఆన్ ద గ్రౌండ్ ఇప్పుడు అదే ఉంది అవే తగాదులు ఎక్కువ పంచినము అని చెప్పిన భూమి తక్కువ పంచిన సర్టిఫికెట్లు ఎక్కువ ఇప్పుడు పలుకొట్టుకొని తలకాయలు పలుకొట్టుకొని వస్తాను జనం దానికి పరిష్కారం రావాలి ఇట్లా అనేకమైన సమస్యలు సర్వే చేయకుండా ఇవ్వడం గెట్లు చూపెట్టకుండా ఇవ్వడం పొజిషన్ చెప్పుకోవడం ఖాళీ కాగితాలు ఇచ్చి మేళాలు పెట్టి కాగితాలు ఇచ్చి అది ఆ రాజకీయ పరమైనటువంటి అసైన్మెంట్లు చాలా పరంపరగా చాలా ఎక్కువ జరిగినాయి అధ్యక్ష అది కూడా పెద్ద జరిమైన సమస్య కూర్చున్నది ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు నేనున్న గ్రామంలో 20,000 కూడా నా పక్కకి దళితుల భూమి ఉంది అధ్యక్ష 376 ఎకరాలు ఇస్తే వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా అక్కడికి పోయి పాదయాత్ర చేసి తిరిగి దాన్ని డెవలప్ చేయమని పిలిపించి మాట్లాడి దానికి అంతా కంప్లీట్ 100% డ్రిప్ ఇరిగేషన్ పెట్టించి కొద్ది ల్యాండ్ లెవెలింగ్ చేసి చేస్తా ఉన్నా అది కూడా ఇవ్వలెక్కనే ఇవ్వలేదు ఆయన 5 ఎకరాలు దున్నాడు ఒక 3 ఎకరాలు దున్నాడు
వెనక కాయిదం ఉందని ఇదివరకు ఆయనకు రానిలేదు ఆయన కన్ఫ్యూజన్ సో ఆల్ దీస్ థింగ్స్ ఐ నీడ్ టు బి రెక్టిఫైడ్ ఈ తప్పులను కూడా పోవాలి పోవాలంటే ఓవర్నైట్ తెలియదు ఇవి 50 ఏళ్ళు కూడా 60 ఏళ్ళు కూడా 30 ఏళ్ళు కూడా జరుగుతూ వచ్చినటువంటి ఈ తప్పుల దొంతర మొత్తం ఒక స్ట్రోగుల్నే పోవాలని పోతుందా అధ్యక్ష ఇట్స్ స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ పోతుంది కానీ చాలా వాటికి సమస్యలకు పరిష్కారం చాలా చాలా సమస్యలకు ఈ రోజున్న 99% సమస్యలకు పరిష్కారం డెఫినెట్గా సర్వేనే చెప్తుంది సర్వే ఈజ్ గోయింగ్ టు బి ద ఆన్సర్ ద బెస్ట్ ఆన్సర్ పొద్దున అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు వక్ఫ్ ల్యాండ్ వాట్ ఈ సేడ్ ఇస్ 100% కరెక్ట్ ఎస్ 77,000 పైచి ఇప్పుడు డీటెయిల్స్ ఐ హావ్ ద డీటెయిల్స్ విత్ మీ సర్వే వాజ్ అండర్టేకన్ సర్వే వర్క్ ప్లాన్స్ అధ్యక్ష 1962 టు 1973 సర్వే వాజ్ కండక్టెడ్ ఫ్రమ్ 1982 నుంచి 2003 దాకా 62 నుంచి 2003 దాకా ఇది చూడండి ఎంత అద్భుతమైన పరిపాలన వర్క్ ప్లాన్ మీద వాళ్ళకు ఉన్న శ్రద్ధ పలా నూళ్ళని నేను అంటే అధ్యక్ష 62 నుంచి 2003 దాకా ఎవరు పరిపాలన చేసిన అందరికీ తెలుసు ఏ పార్టీలు ఉన్నారో అధికారం అందరికీ తెలుసు వక్ఫ్ భూముల వాళ్ళు వాళ్ళు కనబడిన శ్రద్ధ ఎంత గొప్ప ఉందంటే సర్వే చేయడానికి ఒక 12 ఏళ్ళు వాటి గజెట్లు 62 గజెట్లు ఇష్యూ చేశారు ఆ 60 ఇప్పుడున్నాయి అంతే అక్కడ ఇంత ఉన్నాయి దఫ్తరాల కట్టలు కట్టుకున్నా సాంబార్ ఉంది ఆ నదీం గారు పిలిపించాను సెక్రటరీ గారు ఎగ్జాక్ట్ క్యా హే తమాషా ఒరే వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ బికాస్ ఐ నీడ్ టు టెల్ ద హౌస్ టుడే 1962 నుంచి 2003 వరకు గజెట్ ఇస్తేనేమైంది సర్వే జరుగుతూనేమైంది ఇప్పుడు ఇంకో సర్వే జరిగింది అది అట్లే పెండింగ్ ఉంది ఇది జరిగిన కథ ఇక బతుకుతే అధ్యక్ష వక్ఫ్ భూములు ఉంటే కాకులు గద్దలు కొట్టమని కొట్టుకుపోయారు ఇష్టం అరాత్రి జరిగిపోయింది దాని మీద అధ్యక్ష దానిలో 77,5038 ఎకర్స్ ల్యాండ్ ఈజ్ వక్ఫ్ ల్యాండ్ बोल के गवर्नमेंट खुद डिक्लेयर किया गवर्नमेंट खुद गजेट दिया दान लो मोस्ट अनफॉर्चुनेटली 55,000 एकर इंको चेपी 55,000 एकर्स 6,000 एकर्स में केस लेटर 2,000 केस लड़ता हूं इतना चाला 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 गंदरगोल भयंकर कथा उन्हें ఫెషల్ లెక్కలు వేరే ఉన్నాయి అది సెంట్రల్ యాక్ట్ బట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దీస్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ సే పైలే ఏ హోనా చెయ్యి ఇట్లది ఇట్లే మళ్ళీ అధ్యక్ష దాదును దాని కథ ఇది మన ఇది వక్ఫ్ ల్యాండ్ ఇది ఎండోమెంట్ ల్యాండ్ ఇది ఫారెస్ట్ అదొక 80,000 ఎకరాల చిల్లర ఉంది అధ్యక్ష 80,000 ఎకరకే ఉప్పారే కోసా ఎండోమెంట్ హే నేమ్ సేక్ ఉస్మే బి కబ్జా హే దానిలో అర్చకాస్ అని పేరున్నది అర్చకుల స్వాధీనం జో అర్చక జో పూజా పాఠ కర్తే ఉస్కే నామ్ పే 20-25,000 ఎకరే లీజ్ అవుట్ బోల్కే 21,000 ఎకరే అది అదే ఎండోమెంట్ ల్యాండ్ తీసుకొచ్చి ఇస్ ప్రకార్ కా ఆఖర్ బచా కిత్నా బోల్తే 20,000 బతా అబ్ యహాన్ పే ముతవల్లియోం కే నామ్ పే అబ్ కబ్ జాదా కై కై తరీకే సే మత్లబ్ క్లారిటీ లేదు ఓ 87,235 ఎకర్స్ అధ్యక్ష ఎండోమెంట్ ల్యాండ్ ఎక్స్టెండ్ అండర్ లీజ్ 21,000 అండర్ అర్చకాస్ పొజిషన్ 23,000 ఎక్స్టెండ్ అండర్ లిటిగేషన్ అంటే కబ్జా 22,545 అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ గుట్టలు చెట్టు ఇట్లాంటివి
గుడల మీద ఉండేది అధ్యక్ష దేవుళ్ళు బాణ జాతరలు అవి అవి 19,000 ఎకర్స్. ఇది కూడా పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పుడు ఇవన్నీ తెలుగు వర్క్ ప్లాన్ అధ్యక్ష 77,538 ఎకర్స్ 0.07 ఎకర్స్ ఇస్ ద వర్క్ ప్లాన్ గజెటెడ్ బై ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ ఈ జమీన్ 33,929 ఇన్స్టిట్యూషన్స్ కే తహత్ ఏ 77,000 ఎకర్ జమీన్ హై ఏ గజెటెడ్ హై టోటల్ ఏరియా అండర్ ఎంక్రోచ్మెంట్ ఈస్ 57,423.91 ఎకర్స్ అయిపోయింది. ఇంకేమున్నది అధ్యక్ష దీనిలో నంబర్ ఆఫ్ ఎంక్రోచర్స్ ఐడెంటిఫైడ్ 6,938 నోటీసెస్ ఇష్యూడ్ 6,074 నంబర్ ఆఫ్ ఎవిక్షన్ ఆర్డర్స్ 2,186 నంబర్ ఆఫ్ రిక్విజన్స్ ఇష్యూడ్ 967 నంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ 10 ఇది ఎట్లయిపోయిందండి అధ్యక్ష ఎవరికి పట్టలేదు. అక్బరుద్దీన్ ఓవైసి గారు మాట్లాడుతూ ఉంటే మొన్న మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడినప్పుడు కానీ నేను 30 ఏళ్ళ అధ్యక్ష ఈ అవధులు ఉండవట్టి 30 ఏళ్ళ నుంచి ఇటు ఉండేది కంటిన్యూ బోలిన వాళ్ళు బోల్తే సలావుద్దీన్ ఓవైసి సార్ జిందా తప్పిస్తుండ్రు అయ్యా ఇస్కా కొయి నతీజా నైన్ కల్ ఏక్ బాత్ మే జరూర్ ఉమీద్ దిలాతా యకీన్ దిలాతా హూ వాయిదా దేతా హూ ప్రామిస్ కర్తా హూ అబ్ తో భీ కమ్ సే కమ్ కార్వాయి శురూ కరేంగే ది 77,000 ఎకర్స్ ఐ యామ్ ప్రామిసింగ్ 100% యే కోయి సేల్ నా కరే ఇస్కా కోయి రిజిస్ట్రీ నా హో ఔర్ ఇస్కా కోయి మున్సిపల్ పర్మిషన్ నా దే इसके लिए कोई एनओसी भी ना दे. ये आज ही अगर भगवान चाहे तो कल एंडोमेंट एंड वक्त दोनों जमीन आप मैं खुद फाइल मंगा के मैं खुद सिग्नेचर करके आर्डर इश्यू कर देता हूं. इट विल बी सील आज के बाद नो प्रिंसिपल परमिशन नो ग्राम पंचायत परमिशन एंड नो रजिस्ट्रेशन इट विल बी ऑटो लॉक्ड 100% आई एश्योर द ऑनरेबल मेंबर्स पक्का. अब पूरा सर्वे होने के बाद ये किधर है क्या है किस चक्कर में है इसके पूरा निकल के आ जाएगा. उसके बाद क्या स्टेप लेना हम सब मिलके फिर बैठ के बाजाब्ता बैठेंगे करेंगे. वो एक ही इसका जवाब है जो कि इतने डिकेड्स टुगेदर प्रॉब्लम बन गया है. अब कहीं बस्तियां बस के कहीं कुछ और है कहीं कुछ और है. अब खाली जमीन है तो 100% इसको ले लेके हम मनचाहे वक्त निकाल सकते. మనిషి అంటే అందరు తెలుగు అధ్యక్ష తెలుగు కూడా చెప్పాలి. మనిషి వక్ఫ్ వెనకే చాలా రకం వక్ఫ్ మీన్స్ అధ్యక్ష వక్ఫ్ ఈజ్ ఎ ఉర్దూ వర్డ్. వక్ఫ్ మీన్స్ డొనేషన్ నథింగ్ బట్ డొనేషన్. మనం చిన్న ఉన్నప్పుడు అధ్యక్ష మన ఇళ్ళలో కూడా పెద్ద మనుషులు ఉర్దూ మీడియం చదువుకునే ఉండ్రి ఎవరైనా కొడుకులు గడబడి చేస్తారే గాలి కొడుకానికి ఎకరం ఇయ్యా మొత్తం వక్ఫ్ చేసేస్తా బిడ్డ అంటుంది మనం విన్నాం అధ్యక్ష మన చదువుతాం పిల్లలు కొడుకులు నకరా చేస్తే వక్ఫ్ చేస్తా బిడ్డ నీకు ఇయ్యా అంటుండే కంట్రోల్ చేయడానికి. అంటే వక్ఫ్ ఈజ్ నథింగ్ బట్ డొనేషన్. ద డొనేషన్ ఫర్ ఇట్ వాజ్ డొనేషన్ వాజ్ ఫర్ వేరియస్ పర్పసెస్. దవాఖాన పెట్టుకుని ఒకటి ఇచ్చిండు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకుని ఒకటి ఇచ్చిండు, అనాథ యతీమ్ ఖానా పెట్టుకుని ఒకటి ఇచ్చిండు, అనాథాశ్రమం పెట్టుకుని రకరకాలుగా. భగవంతుని మసీద్ కాడ నువ్వు పూజ చేసినావు అనుకో, సర్వీస్ సేవ చేస్తే ఈ ముతవాళ్ళు వీటి వీళ్ళ కుతలు నువ్వు తుమ్ ఇస్మే కావు జిందగీ గుజారో ఆర్ మస్జిద్ కా సేవా కరో ఐసా. ఇట్లా చాలా రకాల ఉంది అధ్యక్ష. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మన్షాయే వక్ఫ్ ఫర్ అంటే పర్పస్ ఆఫ్ వక్ఫ్. అవన్నీ తీస్తే ఇలా ముస్లిం పిల్లలు చాలా మంది ఉన్నారు, యంగ్స్టర్స్ చాలా మంది ఐటీలో ఉత్తీర్ణులై ఉన్నారు. ఒక మైనార్టీస్ మంచిగా పెట్టచ్చు, బ్రహ్మాండంగా ఒక ఐటీ పార్క్ పెట్టచ్చు, అద్భుతమైన ప్రదేశం అట్లుంటే. కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా ఇచ్చారు కొంతమంది డొనేషన్. ఎస్ ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్ కూడా ఇచ్చారు కొంతమంది. అట్లా మనిషి వక్ఫ్ తీస్తే డీటెయిల్స్ అని వస్తాయి. ఐ ప్రామిస్ ద మిస్టర్ అక్బరుద్దీన్ ఓవైసీ అండ్ హిస్ పార్టీ మెంబర్స్ అండ్ ఆల్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వక్ఫ్ ప్లాన్స్ ఇన్ ద స్టేట్
I am making an open promise in the open house. All these things will be sealed right from tomorrow morning. कोई रजिस्टर नहीं होगा, कोई म्युनिसिपल परमिशन नहीं देगा, कोई ग्राम पंचायत परमिशन नहीं देगा, किसी भी कीमत पर ना एनओसी भी दिया जाएगा. इट विल बी बैंड एंड रजिस्ट्रेशन ऑफिस में इसका पूरा ऑटो लॉक कर दिया जाएगा 100%. ऑल दीज लैंड्स विल बी प्रोटेक्टेड. फिर सर्वे के बाद वो किस चक्कर में है, क्या है, उसके साथ क्या किया, हंड्रेड परसेंट वी विल टेक ए फेयरली गुड डिसीजन आई एज टू द ऑनरेबल मेंबर. दिस इज माय प्रॉमिस टू द कम्युनिटी. अध्यक्ष దీనిలో మనకు పవర్ కూడా ఉంది. సెక్షన్ 22A కింద ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం ఉంది. ఇది రిజిస్ట్రేషన్ చట్టంలో బ్యాన్, డోంట్ రిజిస్టర్ దిస్ ల్యాండ్. ఆ సెక్షన్ 22A కిందనే రేపే ఈ ఉత్తర్వులు నేనే స్వయంగా ఫైల్ తీసి సంతకం పెడతా, బికాస్ రెవెన్యూ పోర్ట్ఫోలియో ఇస్ విత్ మీ అండ్ ఐ విల్ సెండ్ ఏ కాపీ టు మిస్టర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఆల్సో. సో దిస్ ఈజ్ వన్ ప్రామిస్ ఐఎమ్ మేకింగ్. రెండవది అధ్యక్ష, ఆర్ఓఎఫ్ఆర్ భూములు. ఇక్కడ కూడా మనం ప్రజలను మోసం చేయద్దు అధ్యక్ష. ప్రజలకు స్పష్టంగా చెప్పాలి, ఇప్పుడు ఏ పార్టీ చెప్పిన ఏ పార్టీలమైనా ఆ అడవి బిడ్డలకు పాపం అన్యాయం చేయద్దు. ధర్మం చెప్పాలి, ధర్మం ఏంది అని. అడవుల యాక్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అధ్యక్ష, అందరికి తెలుసు. మనకు లిమిటెడ్ ఉంటుంది దాంట్లో స్కోప్. సో ఆర్ఓఎఫ్ఆర్ ఇది కూడా ఓ రాజకీయ దందానే చేసిన అధ్యక్ష. కొంతమందికి ఇచ్చారు, మా ట్రైబల్ ఎమ్మెల్యేస్ నన్ను అడిగారు, సార్ మంచో చెడ్డను ఇచ్చిండ్రు, వాళ్ళు కూడా ఏదో వేసుకొని బతుకుతున్నారు, వాళ్ళకు కూడా మీరు తప్పకుండా రైతు బంధు ఇవ్వాలి, మానవత దృక్పథం ఇచ్చినాం అధ్యక్ష, వాళ్ళు లెక్కలు తెప్పించినాం, ఇచ్చినాం తప్పకుండా. దాని మీద ఏమైంది అధ్యక్ష, ఇంకా మాకు ప్రజలను మోసం చేసి అలవాట్లేదు. నేను నిరుద్యోగం విషయాన్ని కూడా అట్లే చెప్పిన అసెంబ్లీలో, మళ్ళీ కూడా చెప్తాం. ఒకసారి అటవీ భూమి అటవీకి యాజమాన్యం పోతే, బికాస్ ఆఫ్ వేరియస్ సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్స్ అండ్ ది యాక్ట్ బై ఇట్ సెల్ఫ్, దాని ఓనర్షిప్ నేచర్ మారదు అధ్యక్ష. ఎస్, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంకెవరు కావచ్చు, వీళ్ళు ఇచ్చిన ఆర్ఓఆర్ సర్టిఫికేట్ ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికెట్లు పట్టా సర్టిఫికెట్లు కావు. ఎస్, ప్రజలు ఆ భ్రమలో ఉండద్దు. అడవి లాంటి వ్యవసాయం అంటే ఆర్చర్డ్స్, పండ్ల తోటలు, ఇంకోటి ఇంకోటి పెట్టుకొని ఆ పలసాయం తీసుకొని వాళ్ళు బతకాలి తప్ప వారు ఓనర్లు కారు. ఇది సత్యం. దట్ ఈజ్ వాట్ ఈజ్ ఆర్ఓఎఫ్ఆర్. వాళ్ళు బతకడం కోసమే, వాళ్ళ గుజరాన కోసమే తప్ప దే డోంట్ గెట్ ద టైటిల్. దే ఆర్ నాట్ ద ఓనర్స్. దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్ఓఎఫ్ఆర్. అది నేను కాదు, ఒక అడ్వకేట్ ఇవ్వాలనే చెప్తారు. ప్రాబబ్లీ శ్రీధర్ బాబు ఈజ్ అడ్వకేట్, ఐ థింక్ ఈ మస్ట్ బి నోయింగ్. పనిచేసుకోవడానికి వీలు కల్పించే పత్రం అది, పట్టా సర్టిఫికేట్ లాంటి సర్టిఫికేట్ కాదు. ప్రజలకు చెప్పాలి మనం, పాపం వాళ్ళు మోసం చేయొద్దు. అయితే దాన్ని కూడా ఈ ఆర్ఓఎఫ్ఆర్ భూములకు కూడా నేను అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా, ధరణి పోర్టల్లో దానికి ప్రత్యేకమైన ప్లేస్ పెట్టి తప్పకుండా దానికి ఇచ్చినాం, చాలామందికి ఇచ్చినాం. 2,60,000 ఎకరాలకు 81,000 మంది ఫార్మర్స్కి ఇచ్చినాం అధ్యక్ష రైతు బంధు. ఏది ఈ ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా ఇచ్చినాం రైతు బంధు. వాళ్ళు ట్రైబల్స్ పాపం వాళ్ళని సతాయించాలని చెప్పి వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టాలి కదా, ఆ మామిడి తోటకైనా పొలానికైనా మరొకటైనా చేసుకొని బ్రతుకుతున్నారు కాబట్టి ఇచ్చినాం. వాళ్ళ హక్కు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఇంకా కొన్ని పోల భూములు అని చెప్పి అక్కడక్కడ దున్నుకున్నారు అధ్యక్ష. ఒకసారి దాన్ని పరిష్కారం చేస్తాను నేను ప్రామిస్ చేస్తా, మా ట్రైబల్ ఎమ్మెల్యేస్ కూడా చెప్పిన, ప్రజలకు కూడా చెప్పిన. నేనే స్వయంగా వస్తా, అన్ని జిల్లాలలో ప్రజా దర్బార్ పెడదాం, ఎక్కడనో ఒకటి దాన్ని క్లోజ్ చేయాలి అధ్యక్ష. ఈ అడవులు దున్నుకుంటూ పోతుంటే ఏమైతా ఉంది, రెండు జరుగుతూ ఉన్నాయి ప్రమాదాలు. మన దగ్గర గిరిజనులు, మన పక్క రాష్ట్రంలో కూడా ఉన్నారు,
ఆదిలాబాద్ అవతల అటు గిరిజన ఉన్నారు, మన ములుగు కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, దాని అవతల ఛత్తీస్గఢ్ అక్కడ కూడా ఉన్నారు. ఆ గొత్తికోయలు అంటే వచ్చి రాత్రి రాత్రి వస్తారు, మందలకు మందలు నడి అడుగులో చూస్తారు, నరికి పారేస్తారు, ఆ గుడిసెలేస్తారు, అడ్డ పెడతారు ఉంటారు, అయితే కబ్జా పెడుతున్నారు. మరి మన గిరిజనులు ఎటు పోవాలా? బయట రాష్ట్రాల గిరిజనులు వచ్చి మనం ఆక్రమించి, సో ఇట్లా మరి ఇదంతా అంతులేని కథ అయిపోయి ఉన్నాడు. ఆయనతో పోతుంది ఇప్పటికే మరి డిగ్రీలు 48 డిగ్రీలు పోతాను టెంపరేచర్ బయట. బయట అధ్యక్ష మనం ఎంత సోషల్ ఫారెస్ట్ పెట్టినా అది ఒక 1000 ఎకరాలు రిజ్యువినేట్, అడవి రిజ్యువినేట్ చేసిన వేరే ఉంటుంది, ఫారెస్ట్ రిజ్యువినేషన్ ఒరిజినల్ ఫారెస్ట్. ఇవి సోషల్ ఫారెస్ట్లో పెట్టే చెట్టు చాలా తక్కువ సంఖ్య ఉంటాయి అధ్యక్ష. కాబట్టి ఫారెస్ట్ అటవుల పునరుజ్జీవింపజేయడంలో ఫారెస్ట్ రిజ్యువినేషన్ హరితహారం అంటే ఈ బదారపన్న పెట్టి చెట్టును మనం అనుకుంటారు అధ్యక్ష, కాదు. హరితహారం అంటే ఇట్ ఈస్ రిజ్యువినేటింగ్ ఫారెస్ట్ ఆల్సో. వి అండర్టేకన్ ఎ వెరీ లార్జ్ స్కేల్ ప్రోగ్రామ్ విచ్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటింగ్. నా నియోజకవర్గంలో అధ్యక్ష, గజ్వేల్ నియోజకవర్గంలో 30,000 ఎకరాల అడవిని ఇప్పుడు రిజ్యువినేట్ చేస్తాం, చేసినాం. నేను తీసుకెళ్లి చూపించిన అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా తీసుకెళ్లి చూపించిన, చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చూశారు. లిటరల్ మళ్ళీ అడవి బ్యాక్ వచ్చింది, భయం అవుతుంది దానికి పోదామంటే. దానిలో బయోడైవర్సిటీ వచ్చేసింది, అడవి పందులు వచ్చేసినాయి, జింకలు వచ్చేసినాయి, నిమ్మలు వచ్చేసినాయి 1000 సంఖ్యలు జస్ట్ విత్ ఇన్ 4 ఇయర్స్. అంత క్వాలిటీ చేంజ్, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అధ్యక్ష. సో అట్లా అది మొత్తం రాష్ట్రంలో కూడా రిజ్యునేట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ నుండి అధ్యక్ష మదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నర్సాపూర్ తాలూకా సినిమా షూటింగ్లను జరిగేటి 100,000 ఎకరాల భూమి ఉంటుంది, అది హైదరాబాద్కు బతికిచ్చేది, హైదరాబాద్కు బతుకు తెరిపించే అడవి అది. హైదరాబాద్ యొక్క ఎకాలజీని, హైదరాబాద్ వాతావరణాన్ని కాప హైదరాబాద్ను బతికిస్తుంది అధ్యక్ష ఒక రకంగా, బికాస్ గుమ్మడిదాల నుంచి స్టార్ట్ అయింది జస్ట్ బిసైడ్స్. మొత్తం ఏం లేకుండా నాశనం చేసినారు గత ప్రభుత్వాలయాలు కంప్లీట్. 85లో నేను ఎమ్మెల్యే ఉండగా నేను కన్నాలు చూసిన అధ్యక్ష అద్భుతమైన అడవి. 2014 వరకు మొత్తం అడుగు నాశనం అయిపోయింది ఏం లేకుండా, దాని ఫెన్సింగ్ లేచి గందరగోళం చేసి ఆడినాం. ఇప్పుడు రిజ్యూనేట్ చేస్తా ఉన్నాం, ఇక్కడ కబ్జాలు గురి కావద్దని. ఇట్లా ఇదో సమస్య ఉంది. సో ఈ ఆర్ఓఎఫ్ఆర్ భూములు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఇప్పటికే ఇవ్వబడ్డ ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవి రక్షించబడతాయి, వాళ్ళని కాపాడతాం, ఆ గిరిజనులను మనం డిస్టర్బ్ కానీయం, వాళ్ళ మీద అడవి అధికారులు దౌర్జన్యం చేయకుండా కూడా ఆదేశాలు ఇస్తాం. రెండవది వాళ్ళది ధరణి పోర్టల్లో సెపరేట్ ఒక కాలంలో మెయింటైన్ కూడా చేస్తాం ఆ అకౌంట్, సో దట్ దే ఆర్ సేఫ్. వాళ్ళకి అన్ని దొరుకుతాయి లాభాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన లాభాలు, సబ్సిడీ మీద వచ్చే ట్రాక్టర్లు కానీ, ఈ యొక్క మన రైతు బంధు కానీ, ఇతర రైతులకు ఎట్లయితే బెనిఫిట్స్ వస్తాయో వాళ్ళకు కూడా వస్తే వాళ్ళు కూడా పాపం చేసుకొని బ్రతుకుతారు, అది మంచిది. పోతే ఇప్పుడుగా ఇప్పుడున్న కబ్జాలు పెట్టున్నటువంటి పోడు పొద్దున మా బాలరాజు గువ్వల బాలరాజు గారు కూడా చెప్పిండు, కొంతమంది ఏదో దున్నుకున్నారు, మా వాళ్ళకు కూడా ఇయ్యాలి పట్ట ఇయ్యాలి, అది ఒక ముగింపు కావాలి అధ్యక్ష. ఒకసారి దర్బారు పెట్టి నేను చెప్పిన నేను మొత్తం సెక్రటరీ అంతా తీసుకొని వస్తాను, రెవెన్యూ మంత్రి గారిని, రెవెన్యూ సెక్రటరీ గారిని, వ్యవసాయ మంత్రి గారిని, సగం క్యాబినెట్ మొత్తం సెక్రటరీ లాంటి తెచ్చి కూర్చుంటాం, ఓపెన్ హెండెడ్గా పబ్లిక్ మీటింగ్ లెక్క పిలిచి అసలు ఏంది ధర్మం ఏంది మంచి ఏంది మాట్లాడి, ఇవో క్లోజ్ ఇంతమందం పోడు పట్టాలు ఇవ్వండి, మిగిలింది బడ్జెట్ కథ మీద, వీళ్ళు కూడా ఆర్ఓఎఫ్ఆర్ఓ ఏదో పద్ధతిలో ఇచ్చి ఇక బంద్ ఈరికే ఒక గుంట కూడా అడుగులు కబ్జా కానీ అని కథం చేసేద్దామని చెప్పిన అధ్యక్ష. నేను చెప్పినా మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, అంతటగా ఈ కరోనా ఒకటి వచ్చి కొంచెం ఇబ్బంది కలిగించింది. సరే ఇప్పుడు ఏదో పద్ధతిలో తప్పకుండా 100% పోడు భూములలో ఎవరైతే రైతులు చేసుకుంటుండో పాపం గిరిజన రైతులు, వాళ్ళ మీద హరాస్మెంట్ కాకుండా వాళ్ళకి రక్షణ కల్పిస్తాం, అది ఖతం చేస్తాం, తర్వాత పొడు మూలకు అనుమతి ఇయ్యం అధ్యక్ష. అది కూడా చెప్తున్నాడు విడుదలైతున్నారో అంతవరకే ఇచ్చి ఆ తర్వాత కటాప్ చేస్తాం, ఆ విధంగా అది కూడా పరిష్కారం అయిపోతుంది అధ్యక్ష. చాలా విషయాలు బట్టి విక్రమార్క గారు చెప్పినారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి ఇంకా కంప్లీట్ కాలేదు, ఒక 2-3 ఇష్యూలని బడి పహారని చెప్పినారు, ఇవన్నీ చెప్పినారు, చాలా విషయాలు చెప్పినారు, ఠీక్ బాతే ఉసిమే ఆజాత. ఈ స్లమ్స్ పేదలు సాదా బైనామాలు అధ్యక్ష, మేము పేదలను కాపాడంలో ఇండియాలోనే మాది నంబర్ 1 గవర్నమెంట్ అధ్యక్ష.
Undoubtedly. చాలా మంది చెప్తా ఉన్నారు, నీతి ఆయోగ్ చెప్పింది, వరల్డ్ బ్యాంక్ చెప్తా ఉంది, యుఎన్ఓ చెప్పింది, అందరు చెప్తున్నారు. వి హ్యావ్ దట్ రికార్డ్. అధ్యక్ష సాదా బైనామాలకు మేము ఇచ్చిన ఎంత లిబరల్ గా పోయినామంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు చేసిన కానీ వాళ్ళు ఫీజు కలెక్ట్ చేసిన అధ్యక్ష మేము ఒక రూపాయి తీసుకోలేము. కాంగ్రెస్ గవర్నమెంట్ సాదా బైనామా ఇస్తే అవకాశం, దేవ్ కలెక్టెడ్ ఫీజ్ అండ్ దేవ్ డన్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్. బట్ మేము 11,19,000 దరఖాస్తులు తీసుకున్నాం, 6,18,000 ఎకరాలను ఒక రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఉచితంగా క్రమబద్ధీకరణ చేసినాం అధ్యక్ష. ఇవి లెక్కలు అధ్యక్ష, ఇవి బట్టి అల్లాటపై పెట్టి కావు. 6,18,000 ఎకర్స్ ఒక్క రూపాయి ఫీజు లేకుండా టిఆర్ఎస్ గవర్నమెంటే సాదా బైనామాలకు అవకాశం ఇచ్చి చేసినాం. అయితే ఏమైంది అధ్యక్ష, దీని వెనుక కొన్ని రియల్ ఎస్టేట్ ముఠాలు ఉంటాయి, పట్టణాలలో ఇక్కడ అక్కడ రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టాలి కాబట్టి పుట్టిస్తారని బట్టి తెలగాయ చేసి సాదా బైనం. దీనికి ఒక లిమిట్ ఉండాలి కదా అధ్యక్ష. ఒక సందర్భంలో నేను పెట్టిన మా ఎమ్మెల్యేలు వచ్చి సార్ మళ్ళీ పొడిగించుకుని పొడిగించినాం, మళ్ళీ వచ్చి మరి మళ్ళీ పొడిగి 3 సార్లు పొడిగించినాం అధ్యక్ష. ఇది లాస్ట్ అని చెప్పినాం. సరే ఇప్పుడు కూడా సభ్యులు అడుగుతున్నారు, ఆలోచిస్తాం, హ్యూమన్ యాంగిల్ ఆలోచిస్తాం, ఏమైనా అవకాశం ఉంటుందా మరి ఎట్లా ఏంది విచారించి అవసరమైతే ఒక 15 రోజులు టైం పెట్టి ఎక్స్టెండ్ చేసి ఇస్తాం అధ్యక్ష ఒకసారి. ఎందుకంటే పేదల నాయకులు మేము ఎప్పుడు ముందే ఉన్నాం, వెనకటి లేము. వన్ టైం ఛాన్స్గా పోతే కొద్ది రెవెన్యూ పోయినా పోతుంది, కానీ ఈ పరిష్కారం ఇంత పెద్ద పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మరి ఆ పేదలకు కూడా అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. దానికి మాట్లాడాలి అధ్యక్ష, నేను చీఫ్ సెక్రటరీ గారితో ఇతర అధికారులతో అవసరమైతే క్యాబినెట్లో కూడా చర్చ పెట్టి ఏం చేయాలో దాని మీద సానుకూలమైన నిర్ణయం తీసుకునే ప్రయత్నమే చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష దీని కింద కూడా జీవో 58 అండ్ 59 అధ్యక్ష జీవో 58 100 గజాల వరకు ఉండే భూమికి ఫ్రీ అధ్యక్ష. జీవో 59 అది మించి ఉంటే చిన్నపాటి డబ్బు తీసుకొని 125 గజాల దాకా ఎక్క. అంతకుముందేమో బుల్డోజర్లు పెట్టి కులగొట్టేది అధ్యక్ష, పేదల గుడిసెలంటే బుల్డోజర్లు పోవడే కులగొట్టే చాలా రాక్షసంగా ఉండేది. వాళ్ళ బాధ గమనించే మేము మొత్తం దరఖాస్తులు అడిగినాం, తీసుకున్నాం. రాష్ట్రంలో 1,40,328 మందికి సర్టిఫికేట్లు ఇచ్చినాం అధ్యక్ష. ఎక్కడున్నోను అక్కడనే జీవో 58 అండ్ 59 అక్బర్ సాబ్ ఆ పూచరైతే ఉస్కే తహత్ 1,40,328 లోగోకు హమ్నే సర్టిఫికేట్ దియా నా ఉన్సే కోయి రూపాయా లియా ఉన్కు బాజాబ్తా ఓనర్ బనా దియా దియే తే అచ్చా మోకా దియా. జ్యాదాతర్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాదీయే, కుచ్ బాహర్ శహరో మే వరంగల్ జేసే శహరో మే ఇదర్తా, లేకిన్ జ్యాదా కరీబ్ కరీబ్ 1,00,000 యహీ ది. ఆజ్ భీ ఆప్ మాంగ్ కర్ రహే థే కో కుచ్ లోగ్ ఐసా హో సక్తే హై గరీబ్ లోగ్, జబ్ ఇత్నీ బడీ రివల్యూషన్ ఆ రహీ హై, ధరణి పోర్టల్ ఆయా తో వోహి గరీబో కా క్యా హోగా. ఠీక్ హై మై క్యాబినెట్ మే బాత్ కర్తా హూం ఇస్కే బారే మే, ఏక్ ఛాన్స్ ఫిర్ ఏక్ బార్ దేనా చాహియే క్యా, అగర్ ఐసా హై तो जरूर ह्यूमन एंगल में हम सोचेंगे डेफिनेटली. फिर एक बार जीओ 58 पीओ 59 एक्सटेंड करके थोड़ा गरीबों का मदद करेंगे. गरीबों को मदद करने में हम कभी भी पीछे नहीं गए. इतनी बड़ी रिफॉर्म ला रहे तो गरीबों का भी कल्याण हो जाए, वो भी ओनर बने मैं चाहता हूं दिल से, कुछ खुशी खबर उनको भी मिले. तो फिर एक बार कैबिनेट में ले जाता हूं इस बात को, क्योंकि बड़ा पॉलिसी मैटर है. ले जाके पूरे कैबिनेट को एक्सप्लेन करके इंशाल्लाह मैं जरूर कोशिश करूंगा कि एक्सटेंड हो जाए, गरीबों का कुछ फायदा हो. तो कितने टाइम देना चाहिए, क्या टाइम देना चाहिए, वो थोड़ा कोरोना के हिसाब से भी काम करना पड़ता, तो वैसा हम लोग कर लेते हैं. अध्यक्ष बट्टी विक्रमार्क गार मित्रुलु
अकबर साहब का एक आउट पॉइंट है, डेफिनेशन नहीं है नॉन एग्रीकल्चर लैंड का, बोले डेफिनेशन है जो नॉन एग्रीकल्चर है, जो वो नॉन एग्रीकल्चर है। ROFR एक्ट के जो बाहर है, जिनके पास पट्टेदार पासबुक नहीं है, वो ऑटोमेटिकली उसमें आ जाते, जैसा कि आबादी में है, म्यूनसिपल में है, हमारे शहर में है, ये सारे ऑटोमेटिकली। इंडस्ट्रियल लैंड है, इसके कैटेगरीज है, फुली मेंशन्ड है, इसमें कोई कंफ्यूजन नहीं है, किसी को कोई कंफ्यूजन होने की भी जरूरत नहीं है, जनता भी आवाम भी कोई कंफ्यूज नहीं होगा, उसके लिए हमें कोई चिंता का जरूरत नहीं। और एक बात बहुत अच्छी बात आपने कहा है, 100% वी विल टेक एक्शन। आई हैव ऑलरेडी रिक्वेस्ट द चीफ सेक्रेटरी आल्सो, ग्रीन जोन्स बनाने का डीला काम चल रहा था हमारे पास, जहां तक मैं ही समझता हूं, मैं जानता हूं HMDA भी गलती हुआ। HMDA के तहत रूरल इलाके में जो जिरायती होता है उसको ग्रीन जोन में बताया गया, ये ठीक बात नहीं है, अर्बन प्लानिंग में ऐसा नहीं होना चाहिए। तो ग्रीन जोन्स डिक्लेयर होना चाहिए, 100% वहां कोई परमिशन नहीं देना चाहिए, दैट शुड रिमेन एज ए ग्रीन जोन, अदरवाइज वील फेस लॉट ऑफ प्रॉब्लम्स इन द फ्यूचर, हमारे आगे के तफ्ता और भी मुश्किल हो जाएंगे। इसीलिए 100% ग्रीन जोन्स डिक्लेयर करने में पूरी ताकत लगाएंगे, इंशाल्लाह जल्द से जल्द, नॉट ओनली इन एंड अराउंड हैदराबाद, वील ट्राई टू डिक्लेयर द ग्रीन जोन्स इन द एंटायर स्टेट, किस म्यूनसिपालिटी के पास कितना होना चाहिए, क्या होना चाहिए, तौर तरीका क्या है, पूरा मैं आपको उम्मीद दिलाता हूं जल्द से जल्द इस पे एक्शन लिया जाएगा। ये बहुत ही अहम काम है, इंपॉर्टेंट काम भी है। ऐसे ही व्हाट इज द बेसिस फॉर मेकिंग एंट्रीज इन धरनी, यस इट्स अ गुड डाउट, वेरी गुड डाउट। अभी मैं कह रहा था, आप शायद बाहर थे, 1,25,58,000 लोगों को रैतु बंधु दिया गया, जहां कोई किस्म का गड़बड़ नहीं हुआ, किसी भी प्रकार का कोई तमाशा नहीं था, वो जो है अभी ऑटोमेटिकली उसमें ट्रांसफर हो जाएगा। किसान के जो खाते हैं, जिनके पास ऑलरेडी 57 लाख के ऊपर तो किसान है, जिनको पट्टेदार पासबुक है, आज जो चल रहा है उस प्रकार का उसमें डाला जाएगा, और उनके बीचों बीच अगर कोई जमीन का एक्सटेंट का कोई झगड़ा है, द बिगेस्ट आंसर विल कम फ्रॉम द सर्वे। सर्वे इज द ओनली आंसर, क्योंकि हर किसी के साथ अगर इंसाफ हो तो सर्वे ही कर सकता है, कोई दूसरा नहीं कर सकता। 100% पीसमील करो भी तो उसमें कोई मुकम्मल काम नहीं होगा। इसलिए मेरी गुजारिश है कि हम थोड़ी सी सबर से काम लें सर्वे तक, उसमें दूध का दूध पानी का पानी, इट विल बी वेरी क्लियर, इट विल मेक थिंग्स क्लियर देयर बाय द होल लिटिगेशन एंड्स। इसलिए उस हद तक हमको सबर करना ही पड़ेगा। ये भी बहुत अच्छा आपने मशवरा दिया है, कॉम्प्रिहेंसिव स्कीम टू रेगुलराइज लैंड्स एंड लेआउट्स, जो अर्बन एरिया की बात कह रहे थे आप, इसका ऑलरेडी कोई LRS BRS का काम चल रहा है। BRS का जो मामला है वो हाईकोर्ट में फंसा हुआ है, चीफ जस्टिस साहब से हो सके तो मैं भी बात करता हूं, आवाम का मसला है तो उसको एक्सपीडाइटली हाईकोर्ट से निकलवाएंगे, उसके बाद कार्रवाई इन चीजों पर शुरू होगी। LRS का मेरे ख्याल से ऑलरेडी शुरू हुआ है, वो जारी है, वो चलता रहेगा, उसको भी एक बार खत्म करना चाहिए। ये भी आपने कहा है, व्हाट वुड बी द रोल ऑफ द रेवेन्यू डिपार्टमेंट एंड IG स्टाम्प्स एंड रजिस्ट्रेशन, इसमें कोई तब्दीली नहीं है, रेवेन्यू डिपार्टमेंट अपना काम करते रहेगा जो अब तक करता आया है। इतना ही है कि उनसे रेवेन्यू कोड हट गए, इतना ही है कि उनसे डिस्क्रिशन पावर हट गया। एवरीथिंग बाई सिस्टम ड्रिवेन होगा, प्रोसेस ड्रिवेन होगा, 100% ट्रांसपेरेंट होगा, 100% IT ड्रिवेन होगा, किसी के पास कोई डिस्क्रिशन पावर नहीं होगा, जाके फिर ये रिश्वत को ये सब ना आ जाए। तो इसीलिए ISTs काम करेंगे वो लोग, फ्लो ऑफ वर्क कैसे रहेगा। रजिस्ट्रेशन 141 सब रजिस्टर ऑफिस है, वो जैसे के वैसे जो मौजूदा है वो वैसे बरकरार रहेंगे, और वो टोटल नॉन एग्रीकल्चर का काम करेंगे। नॉन एग्रीकल्चर में ज्यादा रजिस्ट्रेशन होते हैं, इसलिए छोटे छोटे प्लाट्स ज्यादातर होते रहते हैं। जहां तक मैं जानता हूं करीब 20 लाख का रजिस्ट्रेशन हमारे पास होता है, उतना ही है ना, 16 लाख रजिस्ट्रेशन एक साल में होता है। लास्ट ईयर का एग्जैक्ट फिगर 16 लाख चिलर है, उसमें सिर्फ 4 लाख एग्रीकल्चर के है, बाकी 12 लाख नॉन एग्रीकल्चर के है।
इसीलिए ये ज्यादा है, ये काम इनको सौंपा गया। ये लोग जिरायत में नहीं आएंगे। एग्रीकल्चर लैंड्स विल बी रजिस्टर्ड बाय दी एमआरओज देमसेल्व्स, बिकॉज म्यूटेशन उनको ही करना है। यहां पे म्यूटेशन का चक्कर ये है, इसमें एक बात आपने सुपर पुलिस बोल के भी एक आपने अमेंडमेंट दिया, मैं आपको रिक्वेस्ट करता हूं वो वापस ले लीजिए, मैं आपको समझाता हूं बात। अभी वो बात ये है, किसान को या मकान वाले को भी थोड़ा प्रोटेक्शन होना चाहिए उसका राइट एस्टैब्लिश करने के लिए। सिर्फ रजिस्ट्रेशन ही हो वहीं रुक जाए तो अच्छा नहीं है, हमने सोचा है। तो म्यूटेशन फीस भी कुछ लगा दिया उसमें थोड़ा सा, जो कि इन्होंने इनके नाम म्यूटेट हुआ वो एस्टैब्लिश हो तो कुछ रकम, मामूली सा रकम फीस रखो, एकड़ को इतना या गज को इतना, वहां के रेट डिक्लेयर करके, उसमें कोई डिस्क्रिप्शन नहीं रहेगा किसी को भी। और एक बात अच्छी बात यह भी मैं आपको कहता हूं, अभी काफी कुछ डिस्क्रिप्शन रिजर्व स्टार्स को है जो राज्य सरकार ने दिया है, वो चाहे तो इतने में कर सकता है, वो चाहे तो इतने में कर सकता है। बगल में क्या करते हैं, एक का रजिस्ट्रेशन है बंजारा हिल है अब हैदराबाद में, 42,000 है मेरे ख्याल से, 42,000 इज द हाइएस्ट स्लैब। किसी ने करा 1,00,000 रुपए में, 1.5 लाख रुपए में एक गज, तो नो रजिस्टर कैन से यू हैव टू रजिस्टर 1.5 लाख। आज ये डिस्क्रिप्शन है, कल के लिए पूरे रियासत में, आपको उर्दू में बल्कि मैं तेलुगु में बोलता हूं, पूरे रियासत में एक ही बार स्टैंप्स एंड रजिस्ट्रेशन डिपार्टमेंट विल डिक्लेयर द रेट्स। भाई शहर की मामला है तो गज का इतना फलाना एरिया, नो डिस्क्रिप्शन। ये देहात का मामला है, जिरायत है तो मंडल या कोई हाईवे जो सिस्टम है उसका, एक बार फॉर वंस फॉर ऑल द रेट्स विल बी डिक्लेयर एंड नो डिस्क्रिप्शन फॉर कितने गज है, गज को इतना बस पेमेंट कर दो, रजिस्ट्रेशन कर लो, एकड़ कितने इतने रजिस्ट्रेशन कर लो, बस ये हो जाएगा। इसमें किसी को कोई डिस्क्रिप्शन नहीं रहेगा, किसी के साथ ना इंसाफी नहीं होगा और जल्द से जल्द काम हो जाएगा। इसलिए ये अपना काम करते रहेंगे नॉन एग्रीकल्चर के, दैट विल बी टोटली डिफेंड एंड धरणी पोर्टल विल स्पीक टू धरणी पोर्टल एग्रीकल्चर, पूरे जिराए जमीन का उसमें डिटेल्स होगा। धरणी पोर्टल नॉन एग्रीकल्चर, वो नॉन एग्रीकल्चर में भी आज के समय में हमारे पास 89 लाख के ऊपर प्रॉपर्टीज ऑनलाइन है, म्यूटेशन होके है, वो सारे के सारे जैसे के वैसे उसमें ट्रांसफर हो जाएंगे। बाकी जो नए रजिस्ट्रेशन होते जाएंगे वो जुड़ते जाएंगे, जो नए आते जाएंगे वो जुड़ते जाएंगे, अपडेट होते जाएंगे। तो इसमें कोई गफलत इतना कंफ्यूजन होने की जरूरत नहीं है। मैंने काफी बात किया है इस पर, विस्तार रूप से काम किया है, बड़ा डिटेल चर्चा हुआ आईटी वालों से, ये बिल्कुल 100% यही काम चलता रहेगा। और जैसा जैसा इसमें कानून तब्दील करने का जरूरत पड़ता है वैसा वैसा हम ऑर्डिनेंस के जरिए, एक्ट के जरिए, हाउस में तो कैसा भी लाना पड़ेगा, जैसा काम है वैसा छोटे छोटे चेंजेस करते हुए एक क्वालिटेटिव दिशा में हम अपना जर्नी कर लेंगे, ये काम करते हुए आगे बढ़ेंगे। इसके बाद से बटी कमर का साहब बात करें, हमारे गुवाला बालराज साहब बात करें, गुवाला बालराज सांगा वेंकट वीरय गारु नगर एमएलएस हुआर कंसर्न ऑफ दिस असाइन लैंड्स पर्टिकुलरली दलित्स एंड वीकर सेक्शंस एसटीस, मंडल हेडक्वार्टर या शहर के अगल बगल में 5 किलोमीटर तक सर्टिफिकेट नहीं इश्यू करना गवर्नमेंट का एक हुक्म जारी है, वो शायद पीछे गवर्नमेंट ने दिया, वो वैसे चल रहा है। तो दांटलो असाइन लैंड्स लो మాకు పేదలకు అన్యాయం జరుగుతూ ఉంది, స్వేచ్ఛ లేకుండా పోతా ఉంది అని చెప్పినారు. ఈ మధ్యనే నేను దళిత ఎమ్మెల్యేలకు చెప్పినాను, మీరు దయచేసి అందరు కలిసి దళిత ఎమ్మెల్యేలకు సమావేశం పెట్టండి, వీటి మీద మీరు ఒక డెసిషన్ ఇవ్వండి, దళిత ప్రజలు ఏం కోరుతున్నారు, వికర్ సెక్షన్ ప్రజలు ఏం కోరుతున్నారు, దాన్నే నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పాను ఫేర్గా. ఎందుకంటే ప్రజలను ప్రజాస్వామ్యంలో ప్రజల మీద రుద్దే బదులు ప్రజల ఎమోషన్ ఒకవేళ చట్టంలో చట్టం ఫ్రేమ్వర్క్లో వస్తుందనుకుంటే కంపల్సరీ ప్రజలకు అనుకూలంగా పోవడమే మంచిది అధ్యక్ష. ఇక ఏ బాధ్యత బతారం మన మరి మరి అక్బరుద్దీన్ సాబ్, ఆజ్కే జమానేమే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కా కోయి కితాబ్ వతాబ్ కుచ్ భీ నహీ హై, తో సిర్ఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ హై. అప్నే బగల్ వాలా కర్ణాటక రాజ్య మే వో లోగ్ మైసూర్ శహర్ మే కుచ్ ప్రయాస్ కర్ రహే, వహాన్ సే భీ మైనే మంగాయా థా, కుచ్ ఔర్ జగహోం పే హో రహా హై. हमने ये फैसला लिया है, जिस प्रकार से हमने
पासबुक दे रखा है किसानों के लिए, जिरायती जमीन के लिए, उस प्रकार से इनको भी बुक दिया जाएगा, प्रॉपर्टी बुक बोल के दिया जाएगा, अर्बन प्रॉपर्टी बुक बोल के। तो इसको वो पासबुक किसानों को दिया हुआ पासबुक हरा है, हरा रंग में है, इसके लिए मरून रंग में दिया जाएगा अलग रंग में। इनको पास भी बुक होगा, प्रोटेक्शन होगा, उसमें एंट्रीज होंगे, हर चीज होंगे, विरासत अगर करना है तो उनका लीगल हेयर्स का भी उसमें डिटेल्स होंगे, उसे काफी फायदा हो सकता है। इसलिए इतना फिक्र करने की जरूरत नहीं, वी विल डिफाइन इट इन डिसेंट वे, वो उसको आगे ले चलते हैं। तो विषय में दलित शासन सभ्य रिक्वेस्ट दयचे गिरीजन शासन सभ्य कल कंबाइंड असाइनमेंट इच्छी वाले अफकोर्स को मंदिर बीसी प्रजा मैक्सीम एसटी एसटी रे वर्ग एमएलए दयचे सवेश मंत्रुला को एससी वेलफेयर मिनिस्टर गारिनी एसटी वेलफेयर मिनिस्टर गारिनी कोरता उन्ना इरेस्पेक्टिव ऑफ पार्टी मन राष्ट्रम योक्क ऑल दलित लीडर्स नी ऑल ट्राइबल लीडर्स नी पिलवंडी समावेशम पेट्टंडी एम तेलुतदी एम अभिप्रायं तेलुतदो दानि बट्टी मनं निर्णयालु चेद्दां अनि चेप्पि नेनु कोरता उन्ना काबट्टि तप्पकुंडा प्रभुत्वं आ दिशा आलोचन चेस्तदि अदे विधंगा बालराजु गारु ई యాక్ట్ ను తక్కువ తప్పులతోనే తప్పులు జరగకుండానే ఇంప్లిమెంట్ చేస్తే బాగా సెటిల్ అయిందని వారు చెప్పినారు. తప్పకుండా అట్లే ప్రయత్నం చేస్తామండి, దానికి ఏమి ఇబ్బంది లేదు. హూ విల్ బి ద మెంబర్స్ ఇన్ ట్రిబ్యునల్స్ అని కూడా క్వశ్చన్ వచ్చినది. బాలరాజు గారు ముందు అడిగినారు, తర్వాత అందరు సభ్యులు కూడా అన్నారు. దీనిలో ఎవరిని వేయాలి అనేది ట్రిబ్యునల్స్, ట్రిబ్యునల్స్ అనేది పర్మనెంట్ కావు. ఈ ఓన్లీ ఎగ్జిస్టింగ్ 16,000 కేసులను 60-70 డేస్లో డిస్పోజ్ చేసి పక్కకైపోతాయి. అవి మన దగ్గర చాలా నిజాయితీ పరులు అనేటువంటి మంచి డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మంచి నిజాయితీ పరులు ఉన్నారు. మనం ఐఏఎస్ ఆఫీసర్లు నమ్మకపోతే ప్రపంచంలో ఎవరు నమ్మలేం. అడ్మినిస్ట్రేషన్లో మనకు మొదటి నుంచి కూడా వాళ్లే పనిచేస్తూ ఉన్నారు. కొందరు రిటైర్డ్ వాళ్ళు ఉండొచ్చు, కొందరు ఇన్ సర్వీస్ కూడా మంచి అగ్నిపుకల్ లాంటి నిజాయితీ మంచి క్రమశిక్షణ కలిగిన ఆఫీసర్లు ఉన్నారు. అట్లాంటి వాళ్ళనే మాక్సిమం వేస్తాం ప్రజలకు ఇబ్బంది లేకుండా, కాబట్టి దానిలో అనుమానం అవసరం లేదు. అధ్యక్ష బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వారు చాలా విషయాలు చెప్పినారు. ఈ అన్ఫార్చునేట్లీ వారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొన్ని సత్యదూరమైన విషయాలు కూడా చెప్పినారు, అది కొంచెం బాధ కలిగిస్తుంది. డీటెయిల్ నేను తెప్పించింది కానీ వారి జిల్లా ఖమ్మం కలెక్టర్ నేనే స్వయంగా మాట్లాడిన పోయి లంచ్ టైంలో ఏంది ఈ డబ్బులు నేను ట్రిబ్యునల్ ఏంది దీనికి అతయిందని మాట్లాడినాం, దాని వివరాలు చెప్తా అధ్యక్ష ముందు. అయితే అనుభవదార కాలం చెప్తా ఉన్నారు అధ్యక్ష, భూములు కూడా మంచిది చెప్తా ఉన్నారు, ఇంకా భవిష్యత్తులో భూములు పంచబోతామని చెప్తా ఉన్నారు. లేదా అధ్యక్ష, వట్టి సంచి కాడ కొట్లాడు కదా అని ఉంటుంది కదా పంచేది, ఉన్నాయి లిటరల్ భూములు ఉన్నాయి పంచడానికి లేవు. మేము దళిత కుటుంబాలకు అవకాశం ఉన్న మేరకు 3 ఎకరాల భూమి కొనిస్తాం ఎకనామిక్ యూనిట్ అని చెప్తే కొని ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడెక్కడ లభిస్తుందో కాస్ట్ ఎక్కువ పెట్టైనా కూడా 7 lakhs, 7.5 lakhs పెట్టి కూడా ఖమ్మం జిల్లాలో వారి జిల్లాలో ఇచ్చినాం కొని చూడు తప్ప. ఇప్పుడు ప్రభుత్వ భూమే లేదు, ఓవర్ అండ్ ఓవర్ సర్టిఫికెట్ డిస్ట్రిబ్యూట్ అయింది. అవి దింపితే మనమే గొప్పలు, ఇప్పుడు ఆ పంచాయతీ దింపితే ఇంకా భూములు ఏదో పంచుతామని మేము ఇంతకుముందు చెప్పిన పార్టీలు చెప్పినట్టు అబద్ధాలు చెప్పాము అధ్యక్ష. ప్రజలకు ఫాల్స్ ప్రపగండా చెప్పి ఓట్లప్పుడు చెప్పి ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పి ఆ అలవాటు మా పార్టీకి లేదు. మేము సత్యాలు చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. పంచడానికి ప్రభుత్వ భూములు ఇవ్వండి, ఎప్పుడో మీరే కథం చేసింది, అవి మా దాకా మిగిలియలేదు. కథం చేసినప్పుడు కాదు, 100 ఎకరాలు ఉంటే 150 ఎకరాలు సర్టిఫికెట్లు ఇచ్చినారు వాళ్ళు తనఖా సంస్థ ఉన్న గ్రౌండ్లో. ఆ పంచాయతీ దింపలేకనే పంచాయతీ ఉంది కాబట్టి ఏదేదో పంచుతాం భూములు పంచబడతాయి అని బట్టి రాజకీయ డైలాగులు చెప్తే కరెక్ట్ కాదు. ఉన్న భూములను బ్రహ్మాండంగా చేస్తాం, వయబుల్ చేస్తాం. అది కాకుండా అధ్యక్ష, వారికి ఎందుకో అనుభవదార కాలం ఉంటే బాగుంటుంది అంది. పోయిన టర్మ్లో కూడా వారు వాదించారు ఇదే అసెంబ్లీలో, నేను కూడా వాదించిన, నేను మళ్ళీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒకనాడు జాగీర్దారులు జమీందారులు చాలా బడాబడా భూస్వాములు ఉన్నప్పుడు ఈ రక్షించాలి కౌలుదారులు అనేటువంటి పద్ధతిలో తెచ్చినటువంటిది అనుభవదారు వ్యవస్థ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా అధ్యక్ష చాలా స్పష్టంగా, ఆనాడు చెల్లింది అది. ఎస్, ఆనాడు రైట్. ఎందుకంటే ఆ జాగీర్దారులు జమీందారులు ఏళ్ళ తరబడి వీళ్ళు కౌలు చేసి అమ్ముకున్నప్పుడు మాత్రం ఇంకొకటి అమ్ముకోవటం, మళ్ళీ వీళ్ళు ఇటు కాకుండా పోవడం, వీళ్ళకి పని లేకుండా కావడం ఉండకూడదని ఆనాడు ఆ రోజున్న పెద్దలు సమీక్ష చేసి ఆ చట్టం తెచ్చినారు. ఇట్ హ్యాస్ లాస్ట్ ద టోటల్ రిలెవెన్స్ నౌ.
93% పైబడి చిన్న సన్నకారు రైతులు ఉన్నారు ఇక్కడ. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు మాక్సిమం. అధ్యక్ష 25 ఎకరాల భూమి ఉన్న 0.28% అధ్యక్ష 0.28 లెక్కలు కూడా రాదు. 25 ఎకరాలు ఆ పైబడి ఉన్న వాళ్ళు జస్ట్ 0.28%. ఎవరైనా కొద్దిగా కార్ఖానాలు ఇండస్ట్రీలో కంపెనీల కింద 1000 ఎకరాలు, 600 ఎకరాలు అట్లుంటే అవి నాన్ అగ్రికల్చర్ కింద ఉన్నాయి అధ్యక్ష, అగ్రికల్చర్ కావు. బట్ సీలింగ్ వర్తించదు, ల్యాండ్ సీలింగ్ కూడా వర్తించదు. కాబట్టి 93% పైబడి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నప్పుడు అధ్యక్ష, ఒకప్పుడు ఒక ఊర్లో మొత్తం పట్టదారులు ఎందరు 110, 120 ఎందరు, ఇవాళ పట్టదారులు ఎందరు 1400 మంది అధ్యక్ష. అది అట్ట డైల్యూట్ అయిపోయింది, ల్యాండ్ పంచబడ్డది. కాబట్టి ఇప్పుడు ఇంకా అనుభవదారు కాలం పెడితే ఏమవుతుంది, దానిలో డీజెనరేట్ అయ్యి ఏదో ఒక జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన అధ్యక్ష, ఏమని 3 ఏళ్ళు పొజిషన్ ఉంటే ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంకా దాని కాలంలో మొన్నదాకా ఎట్లుంది అధ్యక్ష, 2 ఏళ్ళు పానీనకలు తీసుకుంటాడు, 3వ సంవత్సరం చేతి పాని అంటారు అధ్యక్ష, చేతి పహాని, అది విఆర్ఓ ఇచ్చేసేయచ్చు. ఎంఆర్ఓ ఆఫీసులో ఎంట్రీ లేకున్నా చేతి పహాని, ఈ సంవత్సరం రన్నింగ్ ఇయర్ పహాని అన్నట్టు అది ఇచ్చేస్తే దాన్ని కూడా లెక్క పెట్టి ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. ఇక ఇంజెక్షన్ ఇస్తే అసలు రైతు గారు తిరిగి చచ్చిపోవాలి, బేదారైపోయి. తర్వాత ఇంకోటి అధ్యక్ష, ఇంకోటి ఇక్కడ మనం ఆలోచించాలి, ఆస్తులు ఒక భూములే కాదు కదా అధ్యక్ష ప్రపంచంలో, ఆస్తులు చాలా ఉన్నాయి. నగరాలలో కూడా ఇండ్లు ఉంటాయి, మరికి మల్గీస్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి, కమర్షియల్ స్పేసెస్ ఉంటాయి, ఐటీ కంపెనీలకు లీజుకి ఇస్తాం, ఇల్లు కిరాయిలకు ఇస్తాం, మల్గీస్ ఉంటాయి కిరాయిలకు ఇస్తాం. మరి అక్కడ ఎందుకు రాస్తలేం అనుభవదారు కాలము అంటే, గ్రామాలలో ఉండే రైతులు మట్టి తీసుకుంటే అగ్గు దొరికిందా మనకు, వాళ్ళ మట్టి పీడిచ్చానా, వాళ్ళు నోరు లేరు కాబట్ట, వాళ్ళు అసంఘటిత ఉన్నారు కాబట్ట. ఇదేమి అప్రోచ్ నాకు అర్థమైతే లేదు. ఒకప్పుడు జమీందారు వ్యవస్థ ఉన్నప్పుడు ఎస్, భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు మొత్తం 90% వాళ్ళ చేతుల్ని భూములు ఉన్నప్పుడు అది చెల్లింది కరెక్ట్, ఐ ఫుల్లీ అగ్రి. ఈరోజు ఆ సిచ్యువేషనే లేదు, ఉన్నట్టు ఊహించి ఆ భావనలో ఉంటే అది మేమంత బ్యాంకరెక్ట్ భావన లేము అధ్యక్ష, మేము రియలిస్టిక్ ఉన్నాం. అందుకే నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, బంజారాయిల్స్లో బంగ్లా కిరాయికి ఇస్తే అనుభవదారు పేరు ఎందుకు రాయరు, ఎక్కడో గ్రామంలో మట్టి తీసుకునే రైతు కాడ అనుభవదారుని ఒక మెడ కట్టి ఇవన్నీ పరిచయం చేయాలి. ఇంకోటి అధ్యక్ష, నేను ఇంకో మాట అడుగుతా ఉన్నా, నేనే ఉన్నా నా భూమి నేను తప్ప, నాకు ఈ వర్షాకాలం అప్పుడు నాకు చేతనే తెలియదు, ఏదో హాస్పిటల్ పోయి చిన్న సర్జరీ అయింది, హెల్త్ బాగాలే ఉన్నా, ఈ పసలు నేను కౌలుకిచ్చుకున్నాను, నెక్స్ట్ పసలు నేనే చేసుకుంటా, ఒక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్, నాకు 10,000 ఇస్తాను ఒక ఆయన ఎకరాకు, ఇచ్చేసిన కౌలుకు నేను, నెక్స్ట్ టైం ఇంకో ఎల్ఏ వస్తాడు నేను 12,000 ఇస్తాను, ఆయనకి ఇస్తాను, నాకు 2,000 ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆయనకి ఇస్తా, ఆ పై ఫసలకు ఒక ఆయన 14,000 ఇస్తాను వస్తాడు, మళ్ళీ ఇంకో ఆయనకి ఇస్తా, నెక్స్ట్ వర్షాకాలానికి ఇంకో ఆయన 15,000 ఇస్తా అంటాడు, ఆయనకి ఇస్తా, ఇట్లా ఒక 6 ఊరికి ఇస్తా 6 ఫసలకు. అంటే ఏ రైతు ఎవరికి కాబులకి ఇచ్చినా రాసుకుంటూ కూడా గవర్నమెంట్ పని అధ్యక్ష, ఇంకేం పని లేదా, ఇక కామదంద లేదా, అది రైతుకు కౌలు తీసుకున్న రైతుకు మధ్య వ్యవహారం. అది అక్కడ ప్రభుత్వ ఇంటర్వెన్షన్ కానీ ప్రభుత్వ జోక్యం కానీ అవసరం లేదు. అందుకే ఆ రైతును కూడా మేము బేజారు చేయదలుచుకోలేదు, చాలా కష్టపడి కాపాడుకుంటారు భూములు. ఆ రైతు బేజారు కావద్దంటే అనవసరంగా లేని డాక్యుమెంట్స్ పుట్టించి రైతును కోట్ల సూట్లు దింపించి లేని లిటిగేషన్ పంచాయతీ పెట్టించి రైతుల జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నారు, ఫాల్స్ కేసులు పెట్టించి. అందుకే మేము చెప్పినాం, టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలసీ కౌలుదారు వ్యవహారం మేము పట్టించుకోము, ఇట్ ఈస్ అవర్ పాలసీ యాజ్ లాంగ్ యాజ్ కేసీఆర్ ఎస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, మేము రైతులను ప్రొటెక్ట్ చేస్తాము, రైతులకు అండదండగా ఉంటాము, ఇట్ ఈజ్ అవర్ పాలసీ. లాస్ట్ ఎలక్షన్ ముందే ఇదే అవధిలో మాట్లాడిన అధ్యక్ష, నా డెసిషన్ నేను ఇట్లే కుండబద్దలు కూడా చెప్పిన, దాని తర్వాతనే పబ్లిక్ మ్యాండేట్కి ఎలక్షన్ పోయినాం, అండ్ పీపుల్ హావ్ ఎండార్స్డ్ అవర్ పాలసీ అండ్ వీ కంటిన్యూ విత్ అవర్ పాలసీ. దానికి ఇక ఆర్గ్యుమెంట్ లేదు, ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత, బికాస్ ఇట్స్ ది పాలసీ ఆఫ్ ద పార్టీ, మా పార్టీ పాలసీ అండి, మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, అనుభవదారు కాలం మేము రాయము. తర్వాత అధ్యక్ష, ఒక సందర్భంలో అధికారులను పిలిచి నేను మాట్లాడుతా ఉన్నా, 33 కాలమ్స్ అధ్యక్ష, పానీలో 33 కాలమ్స్,
నేనన్ని ఎందుకయా 33 కాలమ్స్ ఏం పర్పస్ అసలు అధ్యక్ష ఇంకో మాట చెప్పుకోవాలి ఇక్కడ ఈ వ్యవస్థ అంతా ఎడకెళ్ళి పుట్టుకొచ్చిన అధ్యక్ష ఈ పహానీలు కథలు కార్ఖానలు ఎందుకు పుట్టినాయి ఇవి దిస్ వాజ్ ఆల్ ఎయిమ్డ్ ఎట్ గవర్నమెంట్స్ ఇన్కమ్ త్రూ ద ల్యాండ్ రెవెన్యూ ఇట్ వాజ్ ఎ ప్రైమ్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి దానికోసం పుట్టినాయి ఇవన్నీ భూమి శిస్తు వసూలు చేయడానికి పుట్టింది భూమి శిస్తు వసూలు చేయడం కోసమే పటేల్ పట్వారిలు సాలార్ జంగ్ సాబ్ ఇచ్చినది ఆ జమానాలో భూమి శిస్తే రద్దయిపోయి మనమే ఎకరాకు 10,000 రైతు మంది ఇస్తా ఉంటే ఇంకా గ్రామం ఆఫీసర్ ఎందుకు అధ్యక్ష సావులేక ఎందుకు ఈ తాకట్లు పెట్టారుక అదే జరిగింది కదా ఇప్పుడు ఎందుకు వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయాల్సి వచ్చింది అధ్యక్ష నేను ఆనెస్ట్గా చెప్తా ఉన్నా పబ్లిక్స్ పర్సెప్షన్ స్టడీ చేస్తాం గవర్నమెంట్ అంటే బట్టిగా చేయం ఒక వ్యవహారం ప్రజల్లోకి పోతే ఏమనుకుంటాను ప్రజలని బాగా స్టడీ చేపిస్తాను అధ్యక్ష నేను సెలబ్రేట్ చేస్తా ఉన్నారు టపాకాయలు కాలుస్తా ఉన్నారు స్వీట్లు పంచుకుంటా ఉన్నారు అద్భుతంగా ప్రజలు ఎంత రెస్పాన్స్ అంటే మాకేదో పీడ విరగడైంది అని మాట్లాడుతూ ఉన్నారు ఈ భాష పీడ కొంతమంది అయితే గిచ్చి చూసుకున్నాం సార్ నిజమేనా అంటుంది పోయిందా వీఆర్ఓ పోయిందా అని మాట్లాడుతున్నా అధ్యక్ష నేను పేపర్ చదివితే ఎంత ఆశ్చర్యం అంటే ఆనెస్ట్ చెప్తున్నాను పేరు రంగారావు రామారావు ఏదో ఉంది నాకు ఉంది పేపర్ కట్ ఆయన స్వయంగా పట్టువారి ఈ వతందారి పట్టువారి ఈ వతందారి వ్యవస్థ పోతే ఎలిజిబుల్ వాళ్ళకి ఏంటంటే ఆయన ఏదో 10th కింద చదువుకుంటే ఆయనకి ఇచ్చింది ఏ వతందారి గారు మామూలు గ్రామాధికారులు విలేజ్ ఆఫీసర్స్ కింద ఇచ్చారు అయితే మంతెని ప్రాంతం అనేది పలిమెల పలిమెల పంకేన ఊరు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హుజూరాబాద్ ఏరియా పనిచేశాడు ఏది పట్టువేరు కానీ ఈ పని ఆయన సొంతూరులో కాకుండా వతన పోయింది కాబట్టి ఇక్కడ పనిచేశాడు ఆయన ఉంటా రాసిన అధ్యక్ష వీఆర్ఓ ఈయన ఇటు వచ్చిండు పరిమిల కారణ వీఆర్ఓ ఉంటా రాసి ఇంకోని రాసిండు అరే నేను పట్టువారు నేను పుట్టుపట్టువారిని రా ఇవన్నీ అధ్యక్ష పేపర్లు అది పొద్దున అది నవ్వి నవ్వి సచ్చినాం అరే నేను స్వయంగా పట్టువారిని నా భూమి రాస్తావాను ఆయన రిస్టోర్ బ్యాక్ చేసుకోవడానికి 3 సంవత్సరాలు తిరిగిండు అధ్యక్ష 3 ఇయర్స్ ఇది పరిస్థితి కాబట్టి ఆ లొసుగులు ఉండద్దు అంటే డెఫినెట్గా కొద్ది కఠినం అనిపిస్తుంది అధ్యక్ష ఒక న్యూ ఇష్యూ ప్రాక్టీస్ క్లీన్ రావాలి ఏదన్నా కొద్ది కఠినంగా ఉంటుంది ఉండాలి తప్పదు 100% ఇప్పుడు సభ్యులు చాలామంది మాట్లాడిన వాళ్ళు కానీ మా సభ్యులు కానీ ప్రతిపక్ష సభ్యులు కానీ చెప్పింది కాబట్టి ఏ మార్గం మోకా దేదేంగి జియో 58 or 59 అండ్ సాదా బైనామ్ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష బాధ్యతతోని ఉస్ ఏక్ బార్ మోకా కే బాద్ ఇస్ రియాసత్ మే కోయి 58 కోయి 59 నహీ హోగా ఎనీ ట్రాన్సాక్షన్ విల్ బై రిజిస్ట్రేషన్ ఓన్లీ ఎనీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ విల్ బి బై రిజిస్ట్రేషన్ ఓన్లీ లేకపోతే దానికి అంతే ఉండదు అధ్యక్ష పోతేనే ఉంటుంది ఇక ఒకసారి ఇస్తాం కేబినెట్ సమావేశం పెట్టి గౌరవ మంత్రివర్యాల పేరు కూడా తీసుకొని ఎవరు ఏమంటారు కనుక్కొని వన్ టైం ఛాన్స్ ఇచ్చి అపోజిషన్ లీడర్స్ కూడా తెలియజేసి ప్రోగ్రామ్ ముమ్మరంగా ఇంప్లిమెంట్ చేద్దాం ఉస్కే బాద్ మే బర్ఖాస్త్ కర్ దేతే దట్ విల్ బి ద లాస్ట్ ఛాన్స్ ఉస్కే బాద్ ఓన్లీ రిజిస్ట్రేషన్ లేకపోతే ఆగదు అధ్యక్ష గది దానికి అంత ఉండదు ఆధారం ఉండదు ఓ లెక్క ఉండదు నియంత్రణ రాదు మనకు కంట్రోల్ రాదు ఎక్కడో ఒకటి కఠినంగా వ్యవహారం చేయకపోతే కలవదు అధ్యక్ష సో అట్లా అనుభవదారు కాలం మీద మాకు భ్రమలు లేవండి మాకు స్పష్టత ఉండి కుండబడలు కొట్టినట్టు ఇప్పుడు ఆ జాగిరిదారు వ్యవస్థ లేదు ఆ భూస్వామ్య వ్యవస్థ లేదు కౌలుదారులు కూడా అది రైతులు కౌలుదారులు వాళ్ళు చూసుకోవాలి మాకు పట్టించుకోదలుచుకోలేదు మాకు మ్యాండేట్ కూడా వచ్చింది కానీ దానికి ఇబ్బంది లేదు అధ్యక్ష భట్టి విక్రమార్కారు దాన్ని అనుసరించుకొని ఇంకేదో చెప్పినారు దానికి ఆన్సర్ చెప్పి కూడా దానికి అది లేదు పోతే సమగ్ర సర్వే జరగాలి ఎట్లా జరుగుతుంది ఎవరు చేస్తారని భట్టి విక్రమార్కారు అడిగారు అధ్యక్ష నేను ఒక మాట చెప్తా ఉన్నా ఇది ఎవరు చేసినా తేడా రాదండి
గవర్నమెంట్ చేసిన తేడా రాదు, ప్రైవేట్ చేసిన తేడా రాదు. మన సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే దీనికి టీపన్ నంబర్లు వ్యవస్థ ఉంటుంది. అయితే అదే పద్ధతి ఉండదు, మళ్ళీ ముందరికి మారుతుంది. ఏం మారుతుంది? చాలా గుణాత్మకమైన మార్పు. ఇంతకుముందు ఇవ్వలేదు, అప్పుడు నిజాం గారు చేసిన జమాన్లు లేవు, ఉన్నాయి కానీ ఇవ్వలేదు. అప్పటికే ఉన్నాయి అవి, వారు ఎందుకు అప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి మనం కోఆర్డినేట్స్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. కోఆర్డినేట్స్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు అధ్యక్ష. అక్షాంశాలు రేఖాంశాలు ఎప్పటి దాకా ఉంటాయంటే భూగోళం ఇంటాక్ట్ ఉన్నదాకా ఉంటాయి. జబ్ తక్ ధర్తీ బర్ఖరార్ హై తబ్ తక్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ బర్ఖరార్ రహేంగే, ఉస్కో కోయి భీ చేంజ్ నహీ కర్ సక్తా. దే ఆర్ సింప్లీ నాన్ టెంపరబుల్. కోఆర్డినేట్స్ ఇచ్చిన తర్వాత ఉస్మే ఏక్ ఇంచ్ ఏక్ సెంటీమీటర్ భీ కోయి హట్ నహీ సక్తా. జసా ప్లేన్ ఉతర్ రా అంధేరే మే ఆగే, కైసా ఉతర్తా ప్లేన్? బికాస్ ఆఫ్ ద కోఆర్డినేట్స్ ఓన్లీ. రన్ వే నహీ దిఖతా హూం, కోయి లైట్ ఉడ రక్త లేకి ఉట్నా నహీ దిఖతా. ఇట్ ఈజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కంపాస్ ద ప్లేన్ ఎగ్జాక్ట్లీ రీచెస్ ద రన్ వే, జస్ట్ డిపెండింగ్ ఆన్ ద కోఆర్డినేట్స్. హెలికాప్టర్లు పోతాం అధ్యక్ష, రాష్ట్రం తిరుగుతూ ఉంటాం, హెలిప్యాడ్ ఉంటుంది, పైలట్కి ఏం తెలుస్తుంది? తొమ్ముండదు దారుంటే ఏ గాలి తొమ్ముండదు కదా అధ్యక్ష. కోఆర్డినేట్స్ మిగిలి కంపాస్ మిగిలి వెళ్ళిపోతారు అంతే. ఆ డైరెక్షన్ సెట్ చేస్తే ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ వెళ్ళిపోతూ ఉంటుంది, జస్ట్ కళ్ళు మూసుకొని ల్యాండ్ అయిపోతుంది అధ్యక్ష కోఆర్డినేట్స్ ప్రకారం. కాబట్టి కోఆర్డినేట్స్ ఒకసారి ఇవ్వడం జరిగితే ఇంకా దేర్ ఎండ్ ద మ్యాటర్. ఇప్పుడు భూముల కోఆర్డినేట్స్ ఇవ్వడం అనేది చాలా సులభం అయిపోయింది అధ్యక్ష ఈ న్యూ టెక్నాలజీ వల్ల. కాబట్టి సర్వే ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయి, ఇప్పుడు చేస్తారు. దాని కోఆర్డినేట్ ఇవ్వాలి కదా అధ్యక్ష. అండ్ కోఆర్డినేట్ కెనాట్ బి లైడ్ అపాన్. కోఆర్డినేట్ విషయంలో అబద్ధం చెప్పలేదు, బికాస్ కోఆర్డినేట్ రిమైన్స్ అ కోఆర్డినేట్. అది ఇంటర్నేషనల్లీ ఫిక్స్డ్, అది కాబట్టి అది మార్చడానికి ఆస్కారమే ఉండదు, ట్యాంపర్ చేసేదానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఎవరు చేసినా పెద్ద తేడా ఏం రాదు. చాలా కంపెనీలని చేసేటి చాలా యంగ్స్టర్స్ ఉన్నారు, పిల్లలు బ్రహ్మాండంగా చేస్తామంటున్నారు. కాబట్టి వీలైనంత తొందరగా సమగ్ర సర్వే జరుగుతుంది, ఈ పద్ధతిలో జరుగుతుంది అధ్యక్ష. దానికి ఏం గందరగోళం ఉండదు, ఎవరు గందరగోళం పడాల్సిన అవసరం లేదు. బికాస్ అల్టిమేట్గా ఇచ్చేది ప్రతి సర్వే నంబర్కు కోఆర్డినేట్స్ ఇవ్వబడతాయి, కాబట్టి దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అధ్యక్ష. రికార్డ్స్ అనేటి ఎలక్ట్రానిక్గానే ఉంటాయా, హార్డ్ కాపీ ఉంటుందా అని బట్టి విక్రమార్కు అడిగారు. మంచి క్వశ్చన్, జనైన్ క్వశ్చన్. అయితే దీనికి ఇప్పుడు ప్రపంచంలో చాలా బెస్ట్ టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష. మేము రెండు కూడా చేస్తాం, కొత్త ఘట్టబోయే సెక్రటరియట్లో కూడా స్ట్రాంగ్ రూమ్ రికార్డ్ రూమ్ అన్ని పెట్టాం. ఇంతకుముందు దాంట్లో ఏమి లేకుండే ఇప్పుడు అన్ని పెట్టినాం అధ్యక్ష, సైంటిఫిక్గా ఎట్లా ఉండాలి అట్లా పెట్టినాం. ఇది మూడు రకాలు ఉంటుంది అధ్యక్ష. ఒకటేమో ఆపరేటివ్ ఎలక్ట్రానిక్, దాంట్లో వెబ్సైట్ రూపంలో పోర్టల్ రూపంలో ఉంటుంది. డిజిటల్ రికార్డ్స్ అధ్యక్ష, అంటే సీడీ రూపంలో పెడతారు కదా, ఆ రికార్డ్స్ ఉంటాయి. ప్లస్ డాక్యుమెంట్ రూపంలో కూడా పెడతాం అధ్యక్ష, ఎర్రర్ లేకుండా, కాబట్టి సేఫ్టీ ప్రొటెక్షన్ కోసం. రెండవది అధ్యక్ష, దీనికి మొన్న కూడా నేను చెప్పిన, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా, ఈ రికార్డ్స్ అతి ముఖ్యమైనవి కాబట్టి. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు అధ్యక్ష, బ్యాకప్ మెకానిజం అని కూడా అంటారు ఈ ఐటీ భాష. సర్వర్లు అనేటివి అందుకే అసలు మన హైదరాబాద్కి ఐటీ వచ్చింది కూడా అట్లనే అధ్యక్ష. హైదరాబాద్ డక్కన్ ప్లేటో కాబట్టి, ఇక్కడ భూకంపాలు తక్కువ వస్తాయి కాబట్టి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి. ఏది డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం హైదరాబాద్లో పెట్టుకుంటే సేఫ్ అని రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అట్లచ్చింది, అట్లా స్టార్ట్ అయినాయి అధ్యక్ష ఇక్కడికి రావడం. సరే మధ్యలో కొంతమంది మేమేది వచ్చినా ఐటీ అని డబ్బా కొట్టుకున్నారు, అది వేరే సంగతి, కానీ ఐటీ వచ్చింది అట్లా అసలు ఆ పద్ధతిలో. మన హైదరాబాదే చాలా సేఫ్, కానీ గవర్నమెంట్ పరంగా దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో పెట్టుకుంటే మంచిదో, మల్టిపుల్ సర్వర్స్ అంటే ఒక్క సర్వర్ కాకుండా ఇంకెక్కువ సర్వర్స్ పెట్టమని ఆదేశం ఇచ్చినాం, ఖర్చు అయినా వెనక పోవద్దని. ఇక్కడ మన దగ్గర ఏదైనా పరదలో అదో ఇదో భూకంపమో వచ్చి పోయినా ఆ సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి సేఫ్గా ఉంటుంది అధ్యక్ష. ఆల్ ప్రికాషన్ ఆల్ కేర్ విల్ బి టేకెన్, అవర్ రికార్డ్స్ విల్ బి వరల్డ్స్ బెస్ట్ ప్రాక్టీస్ ఏది ఉంటే అది దానిలో పెడతాం అధ్యక్ష, ఖర్చు కొరవకుండా. అధ్యక్ష వారి ఇద్దరు చెప్పినారు జాయింట్ అజమాయిషి, జాయింట్ జమాబందీ, అందరు కలిసి కూర్చున్నారు, జమా లేదు బంది లేదు, ఏ బంది లేకుండా ఇట్లయింది కదా అధ్యక్షగా, ఎక్కడ మరి జాయింట్ అంతా
ఈ జాయింట్ అజమాయిషీలను జరిగితే ఫలితమే కదా ఈ దుర్మార్గం అంతా. అది ఏం జరుగుతలేదు, నేమ్ సేక్ అయిపోయింది. దాని గురించి అంత భయపడవలసిన లేదు. ఈ ఆర్ఓఎఫ్ఆర్ హక్కుల సంగతి నేను క్లియర్గా చెప్పిన అధ్యక్ష, ఐ డోంట్ వాంట్ టు. ఈ ధరణి వెబ్సైట్కి ముందు సభలు పెడతారన్నది ఏం పెట్టమండి, అవసరం లేదు. మొన్ననే పెట్టాం, ఎల్ఆర్యూపీ అయిపోయింది, పెద్ద దాని మీద వేస్ట్ ఆఫ్ టైం చేయదలుచుకోలేదు. యాజ్ ఇట్ ఈస్గా ఉండే రికార్డ్స్ మూడు విషయాలండి. ఒకటి, మొన్ననే చేసిన రైతు బంధు క్లియర్గా వెళ్ళిపోయింది, ఆ భూములు ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు, ఏ కంప్లైంట్ రాలేదు, అవి యాజ్ ఇట్ ఈస్గా పెడతాం. ఈ దాని ఉండే మంచి చెడ్డలు కొలతలు ఎక్కువ తక్కువ అవుట్ ఆఫ్ సర్వే వచ్చేస్తుంది, సర్వే విల్ ఆన్సర్. రెండవది, ఇప్పుడు నేను అక్బరుద్దీన్ వైసీ గారు ప్రామిస్ చేసినాను, హిందూ సోదరులకు ప్రామిస్ చేసినాను ఎండోమెంట్స్ది, అవి ఆటో లాక్ చేసేస్తాం, చర్చ లేదు. ఫారెస్ట్ ల్యాండ్స్ ఆల్సో ఆటో లాక్ చేసేస్తాం, ఫారెస్ట్ ల్యాండ్ సర్వే ఉన్న కొద్ది ఉంది, అవి కూడా ఆటో లాక్ చేస్తాం, సో దట్ నోబడీ కెన్ ట్యాంపర్ విత్. ఆ విధంగా దానికి ఇబ్బంది లేదు అధ్యక్ష. అయితే అసైన్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయాలని చెప్పిన వారు తప్పకుండా చేస్తామండి, దానిలో ఇబ్బంది లేదు. సాదాబైనామని చెప్పిన అధ్యక్ష, ధరని ఎవరు నిర్వహిస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుందండి, టెక్నాలజికల్ ప్రైవేట్ వాళ్ళు నిర్వహించరు. మనకు టీఎస్టీఎస్ అని కార్పొరేషన్ ఉంది, మనకు మన సొంతం గవర్నమెంట్, వాళ్ళు నిర్వహిస్తారండి, దాన్ని ప్రైవేట్కి ఇవ్వం. ఇక ప్రైవేట్కి ఇస్తే ఇబ్బంది వచ్చే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ధరని పోర్టల్ ఉంటుందండి, దట్ నీడ్ నాట్ బి వరీడ్. ప్రైవేట్లో ప్రమాదం మీరు చెప్పింది కరెక్టు, మాకు కూడా డౌట్ ఉంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితులలో గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఉంటుంది, దాని గురించి ఇబ్బంది లేదు. ఆ విధంగా ముందుకెళ్ళిపోతాం. ఒక వారు మంచి సూచన చేసినారు, ఇది ల్యాండ్ రికార్డ్స్ అంతా చేయడానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందట అంటే, ఇక కేంద్ర ప్రభుత్వం పరిస్థితి చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. అన్నవస్త్రానికి కొత్త ఉన్నవస్త్రం పోయినట్టున్నది, ఎందుకంటే మనం రావాల్సిందే ఇక్కలేరు దిక్కు. 9,000 కోట్లు రావాలి సార్, నిన్న మన ఎంపీలకు చెప్పాను యుద్ధం పట్టుంది ఆయన కథ అవుతుంది, దిగాల దంగల్లో దిగాలని చెప్పినాం. చాలా విచిత్రమైన బిహేవియర్, రేపు మాట్లాడను. వాళ్ళు తెచ్చిన చట్టాలనే కొన్ని ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ పూర్తి ప్రజా వ్యతిరేకం, రైతు వ్యతిరేకం. అట్నే మన రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఏమిచ్చినో, ఏం డబ్బులు ఇచ్చినో, ఏడు నెలలో ఏం జరిగిందో అవన్నీ కూడా తెలియాలి ప్రజలకు. కాబట్టి శాసనసభ వేదిక లెక్కలన్నీ బయటపెట్టాలని అనుకున్నాం. ఏం లేదు అధ్యక్ష, ఇచ్చింది ఏమో డబ్బా తప్ప ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చేది మనం తీసుకునేలేదు, ఎందుకంటే జీడిపి క్రాష్ అయిపోయిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెట్ విత్ ఏ గ్రేట్ యాక్సిడెంట్, ఎప్పుడు కోలుకుంటుందో దేవునికే రక. 24% మైనస్ పోయింది అధ్యక్ష, మనకు తెలుసు ఇప్పుడు అందరికీ, రోజు పేపర్లు వస్తున్నాను. అంటే ఇంతకుముందున్న 7% పోయింది గ్రోత్, 24 అంటే 31% పోయింది. 31%కి బయట పడితే కదా ముచ్చట మనకి ఇచ్చేది, ఇది లోడపడే ప్రజలకు నాకాశపడేట అవుతుంది. మీరు కేంద్రం ఇస్తే ఇస్తే దాన్ని తీసుకుంటాం, కానీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా మేము కొనసాగుతాం, ముందుకు పోతాం. కాబట్టి దాని మీద పెద్దగా ఇబ్బంది పడే అవసరం లేదు అధ్యక్ష. ఇంకో విషయం, ఇక్కడ బట్టి విక్రమార్కర్ని మనవి చేస్తా ఉన్నా, ఇక నేనే స్వయంగా కలెక్టర్ మాట్లాడి, సరే మీరు అంటే మంచిదే, ఉంటే తప్పలేదు, కానీ లేని దాన్ని ఆపాదిస్తేనే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నేనే స్వయంగా అధ్యక్ష వ్యవసాయ మంత్రి గారు చెప్పిన తర్వాత మేము మార్పు తెద్దామని సీరియస్ ప్రయత్నం ఉన్నాం అధ్యక్ష. మార్పు ఎందుకు ఉద్దేశం అంటే ప్యూర్లీ రైతులకు లాభం జరగాలి. ఇబ్బడి ముబ్బడిగా ఒకటే రకం పంటలు పెట్టి ఇబ్బంది వస్తుంది అధ్యక్ష, ధరలు రావు. వ్యాధులు, పంటలకు వచ్చే వ్యాధుల గురించి కూడా అవగాహన లేకుండా పెడతారు. మొక్కజొన్న పంట పెట్టద్దు చెప్పినాం అధ్యక్ష రైతులకు. కత్తెర పురుగు అన్నట్టు మోపైంది ఇప్పుడు, ఒకటి చాలా డేంజరస్ ఉంది, తినేస్తూ ఉంది, మొక్క చెట్టు నాశనం చేస్తాం, పంట రాణిస్తలేదు. అట్లానే మొక్కలకు ధర వస్తలేదు. మనం ఏం చేయలేము ఈ దేశంలో. బీహార్ నుంచి వస్తూ ఉన్నాయి మొక్కలు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉన్నాయి, 1,000 రూపాయలు 1,100 క్వింటల్ ఇస్తామంట. మరి మనం పండిస్తే ఎవరు కొనాలి? మార్కెట్లో అగ్రో దొరుకుతుంటే నేను 1,800 అంటే ఎవరు కొంటారు అధ్యక్ష, కొనరు. కాబట్టి ఇట్లా పంటలది సైంటిఫిక్ విధానం తెచ్చి రైతులు లాభపరచాలి వాళ్ళకి అని చెప్పి మేము అనుకొని నియంత్రిత సాగు అని పెట్టాం అధ్యక్ష.
నియంత్రిత సాగు అంటే రెగ్యులేటెడ్ అగ్రికల్చర్. ఏ టైంకి ఏ పంట వేస్తే బాగుంటుంది. నేను నిజంగా ఆశ్చర్యంలో ఉన్నాను అధ్యక్ష, చాలా గొప్ప విజయం సాధించింది ప్రభుత్వం. మన దగ్గర 12 లక్షల ఎకరాలు మొక్కజొన్న వేసేది అధ్యక్ష, కంది పంటనేమో 40-50 వేలకు ఎక్కువ అయిపోయి మొక్కజొన్నలు సాలు పోతారు మనులు. అచ్చంగా కంది పండించే ప్రాంతం ఒక తాండూరే మన దగ్గర మొత్తం రాష్ట్రంలో. అచ్చంగా కంది వేరే ఎక్కడ పండియారు అధ్యక్ష, టోటల్ క్రాపు కంది పండించే ప్రాంతం ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన తాండూరు, వికారాబాద్, పరిగి, కొంచెం కొడంగల్ ఈ ప్రాంతాల్లో పండిస్తారు. అంతకుమించి వేరే పండియారు, తక్కువ ఉండేది, 100,000 ఎకరాల లోపే ఉండేది. ఒక్క మాట నేను చెప్పిన, ఇట్లా నష్టం వస్తే చూడండి, మీరు బాగుపడాలని మా ఉద్దేశం, నియంత్రిత సాగులో చేరిపోండి అని చెప్పిన అధ్యక్ష. మా మాట ప్రభుత్వాన్ని విశ్వసించే వాళ్ళు ఇలా 100,000 ఎకరాలే మొక్కజొన్న అయిపోయింది అధ్యక్ష, 12 లక్షలు ఉండేది. అది అటు అవర్ రిస్క్ సార్, మేము డైరీ ఫామ్లకు వాళ్ళకు ఇచ్చుకుంటాం, మీకేం బాధ లేదు, మేము మొక్క చేయడానికి రానిరాం అన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా అంటే మన నిర్మల్ జిల్లాలలో పసుపు రైతులు ఉంటారు అధ్యక్ష, మన జగిత్యాల జిల్లాలో అవి షేడ్ లవింగ్ క్రాప్స్ కాబట్టి వాళ్ళకి మక్క వేసుకోవాలి. మేము కూడా మిమ్మల్ని అడగం సార్, మాకు అవసరం కాబట్టి వేసుకుంటామంటే వేసుకోమని చెప్పి 1 లక్ష ఎకర వరకే మొక్కజొన్న సాగైంది, దాదాపు 15.5 లక్షల ఎకరాలు కంది పంట సాగైంది అధ్యక్ష. రాష్ట్రం రివర్స్ అంటే గతంలో ఉన్న కంది స్థానంలోకి మొక్క పోయింది, మొక్క స్థానంలోకి కంది పోయింది. ప్రజలు గవర్నమెంట్ విశ్వసిస్తున్నారు. ఇంత ఇంత పెద్ద మార్పు ఒక మాట మీద నుంచి రావాలంటే కష్టం అధ్యక్ష, వచ్చింది. ఈ ప్రయత్నం చేస్తున్నాం మేము. నియంత్రిత సాగును కూడా కాంగ్రెస్ పెద్దలు వ్యతిరేకించారు అధ్యక్ష. ఏ పంటలు వేసినా సరే మాకు ఇచ్చి తీరాలి అని ఎంఆర్ఓ ఆఫీసులకు దరఖాస్తులు ఇచ్చారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు పోయిన తప్ప రైతులు వాళ్ళు పోలే. ఇది జరిగిన వాస్తవం. దీని తర్వాత వారు చెప్తున్నారు ఇప్పుడు రైతు బంధు విషయంలో అధ్యక్ష, నేనే తరిమి చివరి రైతు కూడా ఇయ్యండి, ఫలాని డేట్ లాస్ట్ డేట్ అని చెప్పకండి, అధికారులకు ఆదేశం ఇచ్చి స్ట్రిక్ట్గా చెప్పి వెతికి రైతులను మేము రైతు బంధు ఇచ్చినాం సార్. అవర్ ఎఫర్ట్ వాజ్ టు రీచ్ అవుట్ టు ఎవ్రీబడి, అందరికి అందాలని. కానీ విక్రమార్క గారు చాలా అన్యాయంగా రైతు బంధు ఇవ్వాల్సి వస్తుందని వారి జిల్లాలో మేము బీడి భూములు అంటారు అధ్యక్ష, వారు చాలా సత్యదూరమైన మాట చెప్పినారు. అవి బీడి భూములు కావు అధ్యక్ష, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సార్, 100% నాన్ అగ్రికల్చర్ క్లియర్. పాయని నకలు కూడా వాళ్ళు ఎక్కడ ఎంట్రీ చేసిన వాళ్ళు అధికారులు వారి జిల్లాది ఇది, ఆ జిల్లా కలెక్టర్ పంపించింది, అక్కడి నుంచి నేను తెప్పించిన అధ్యక్ష. ఏందా బాబు రికార్డు పట్టు విక్రమార్క గారు చెప్తున్నట్టు లేదు సార్, మేమే ఎంట్రీ చేసినాం. అది ఎక్కడో ఒకటి ఎంట్రీ చేయకపోతే కంప్యూటర్ తీసుకోదు కాబట్టి ఈ 999 పెట్టి ఎంట్రీ చేసినాం. అవి 100% నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సార్, దానిలో అన్ని వివరాలని కావాలంటే తీసిస్తామని చెప్పినారు. మరి అది ఎందుకుందో, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది అధ్యక్ష, భద్రాద్రి కొత్తగూడెంలో తక్కువ ఎక్స్టెంట్స్ ఉన్నాయి, 17 ఎకర్స్, జగిత్యాల 426, ఇట్లా ఉన్నాయి అధ్యక్ష. వరంగల్ ఊళ్ళలో 22 ఎకరాలు, ఒక్క ఖమ్మం జిల్లాలోనే 21,967 ఎకరాలు ఉంది, ఓన్లీ ఖమ్మం డిస్ట్రిక్ట్. ఎందుకుందని వివరాలని సార్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ పంపిస్తామని చెప్పాను, నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా చెప్పిన టోటల్ ఎక్స్ట్రాక్ట్ యాక్ట్ వీఆర్ కాలింగ్. ఇవన్నీ కూడా కంప్లీట్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి దీని గ్రానైట్ ఉన్నాయి, క్వారీస్ ఉన్నాయి, రాళ్ళ గుట్టలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. వాడికి రైతు బంధు ఇయ్యాం కదా సార్, ఇప్పుడు ఇయ్యలేదు, భవిష్యత్తులో కూడా ఇయ్యం, దట్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. కానీ రైతు బంధు ఇవ్వాల్సి వస్తుందని దానిలో మెన్షన్ చేసిన అన్న మాత్రం అన్యాయం అండి, వాడు విడ్డ్రా చేసుకోవాలి దయచేసి. నేను ఒక మాట నన్ను చెప్పనియాలి కదా, వారు ఏమన్నారంటే నీళ్ళు లేకపోతే బీడి భూములు అంటారు, అది వినండి సార్, ఖమ్మంని అంటారు, మొత్తం తెలంగాణలో కూడా బీడి భూమి అంటారు, వ్యవసాయం చేస్తాను వ్యవసాయ భూమి అంటారు, మిగిలిన బీడి భూమి అంటారు. మళ్ళీ ఏదైనా నీళ్ళు వస్తే, కెనాలు వస్తే, లేదా బోర్డు వేసుకుంటే వ్యవసాయం చేస్తే కూడా దాన్ని ఎంటర్ చేస్తారని చెప్పారు వారు, రికార్డు ఉంది, ఈజ్ ఆన్ రికార్డ్. నేను అనేది ఏంటంటే, ఒకసారి వ్యవసాయేతర భూములు, రాళ్ళు, క్వారీలు, గ్రానైట్లు, గుట్టలు, అవి ఎప్పుడు కూడా వ్యవసాయ భూములు కావండి, మళ్ళీ ఆస్కారమే లేదు కాబట్టి ఎంట్రీ చేయలేదు, చెయ్యరు కూడా, వాటికి రైతు బంధు ఇయ్యరు కూడా అండి, గవర్నమెంట్ పాలసీ. రైట్, సింపుల్ ఒకటేనండి, వాడు అడిగిన అధ్యక్షుల సమాధానం, వ్యవసాయేతర భూమికి 100% మెరూన్ కలర్ పాస్బుక్ ఇచ్చి బాజాప్త వాళ్ళకి హక్కులు ఇస్తామండి, వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది రానియ్యం.
వ్యవసాయదారులకేమో గ్రీన్ కలర్ పాస్బుక్ ఉంది, వ్యవసాయ ఈవెన్ హైదరాబాద్లో నాకు బంజారాహిల్స్ ఇల్లు ఉంది అధ్యక్ష, నాకు కూడా మెరూన్ పాస్బుక్ వస్తుంది, అందరికి వస్తుంది, ఇల్లుకు కానీ ప్లాటుకు కానీ ఫ్లాట్కు కానీ కంపెనీకి కానీ రైస్ మిల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ దేనికైనా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి కూడా బాజాప్త మెరూన్ పాస్బుక్ వస్తుంది. ఎంట్రీస్ ఉంటాయి, అవి ధరణి పోర్టల్లో ఉంటాయి. ఎవరు అరాకిరి చేయడానికి కానీ కబ్జాలు పెట్టడానికి కానీ గుండాగిరికి కానీ ఆస్కారం ఉండదు అధ్యక్ష. ఈ ముఠాల నుంచి మాఫియాల నుంచి ప్రజలకు రక్షణ దొరుకుతుంది. కాబట్టి ఇంద్రకరణ్ రెడ్డి గారు మా మంత్రి గారు చెప్తున్న అధ్యక్ష, వాదిగూడ అడవి జిల్లా, ఈ అడవి సమస్యలంతా అడివడి ఉన్నాయి, తీరాలి, ఇవన్నీ మాకు వారసత్వంలో వచ్చినాయి అధ్యక్ష, పెండింగ్ ఉండి. ఈ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఇతర రైతులు నాన్ ట్రైబల్ ఫార్మర్స్ కొందరు ఉన్నారు, ఎట్లు వచ్చిన ఎట్లు ఉన్నారు నర్తంది కథ. వాళ్ళకి రైతు బంధు వస్తలేదు ఇప్పుడు ఏజెన్సీ కాబట్టి. మీరు ఇంతమందికి చెప్తాను ఏదైనా పని చేసి మా వాళ్ళకి చెప్పారని మీరు పంచాయతీ పెడతారు, ఇది లోకమందరికి ఇస్తానని. దీన్ని కూడా నేను చీఫ్ సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది రాసి పెట్టండి, హౌ యూ కెన్ గివ్ రైతు బంధు టు దీస్ ఫార్మర్స్ ఆల్సో. ఏం గుంజాయిస్ ఉన్నా కానీ తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తాం అధ్యక్ష, 100% ఇస్తాం. ఇంతమందికి ఇచ్చి లోకం మీద 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఓ 100-200 కోట్లు అయితే కావచ్చు, పెద్ద ఇష్యూ కాదు. వీఆర్ రెడీ వాళ్ళకు కూడా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులకు కూడా రైతు బంధు ఇచ్చేటువంటి అవకాశం పరిశీలిస్తాం అధ్యక్ష. చట్టం క్లాస్ లేకపోతే ఇచ్చేస్తాం, అప్పుడు అది కూడా ఆ బాధ కూడా పోతుంది అధ్యక్ష. సాదాబైనామా చెప్పిన నేను, ధరణి పోర్టల్ చెప్పిన అధ్యక్ష, ఇక భౌతిగా గండ వెంకటరామారెడ్డి గారు అసైన్మెంట్ మీరు చెప్పినారు, తప్పకుండా విషయాన్ని సానుభూతిని పరిశీలిస్తాం అధ్యక్ష, ఏం స్టెప్స్ తీసుకొని ఆలోచిస్తాం. అదేవిధంగా ఇదే అధికారులు ఉన్నట్టయితే మళ్ళీ ఏమైనా కిందిమిది అవుతుందేమో అని కొంత ప్రజలు అనుకుంటున్నారు. ఇక మరి మొత్తం తీసేస్తాం వెంకటరామారెడ్డి గారు, తీసేయలేము అందరికన్నా ఒక విఆర్ఓని తీసేస్తే ఇంత కథ ఉన్నది. కాబట్టి ఒక చట్టం ఒక క్లాజ్ పెట్టినాం అధ్యక్ష, డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ యాక్ట్లోనే పెట్టాం. ఏ అధికారి కానీ తప్పు చేస్తే అంత డ్రెకో నేను పెట్టదు అధ్యక్ష. ఈ జరిగిన అనుభవాలను బట్టి డిస్మిసల్ రిమూవల్ ఆర్ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ అని చాలా క్లియర్గా పెట్టినారు. ఆ ప్రకారంగా నాకు తెలిసినంత మేరకు అధ్యక్ష, నాకుండే నాలెడ్జ్ని బట్టి ఇంత క్లారిటీ వచ్చి కోఆర్డినేట్స్తో ఒక ఇచ్చిన తర్వాత సర్వే జరిగి సత్వరంగా జరిగి భూమి కోఆర్డినేట్ ఫిక్స్ అయిన తర్వాత ఎవ్వరు కూడా ఏం చేయలేరు అధ్యక్ష. ఒకటి అధికారాలు పోయినాయి, రెండవది ఏమీ చేయలేరు. కొన్ని ఇతరత్ర పవర్స్ ఉంటాయి అధ్యక్ష, ఎంఆర్ఓ అవి ఉంటాయి, ఎక్కడో ఒక పవర్ ఉండాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మనోళ్ళే అధ్యక్ష, వాళ్ళు ఏం శత్రువులు కాదు మనకు, అదే కొన్ని తప్పులు జరిగినది వేరే మాట. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా హైలీ పర్ఫార్మింగ్ డిపార్ట్మెంట్, అది చాలా పనులు చేస్తారు వాళ్ళు. నేచురల్ కాలామిటీస్ వస్తే, ఒక తగులబడిపోతే, వరదలు వస్తే, నిద్రాహారాలు మానేసి వాళ్ళు పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉంటారు అధ్యక్ష, తహసీల్దారు ఉంటారు, ఒక విఆర్ఓలు తప్ప అందరికందరు ఉంటారు, గిరిజా వాళ్ళు ఉంటారు, ఆర్డీఓలు ఉంటారు, అందరు ఉంటారు వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు సపోజ్ అధ్యక్ష మెజిస్ట్రేట్ పవర్ ఉండాలా, శవాలు ఉంటే ఇంక్వెస్ట్ చేయాలా, ఇటు 54 డ్యూటీలు ఉన్నాయి. మరి వేరే డిపార్ట్మెంట్ చేయలేరు, వేరే వాళ్ళకి సాధ్యం కూడా కాదు, కంపల్సరీ రెవెన్యూ డిపార్ట్మెంట్కే ఉంటాయి. అది జీఏడీకి అనుసంధానంగా ఉంటుంది అధ్యక్ష, వెరీ వైటల్ డిపార్ట్మెంట్, ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. మనం మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ చెడిపోయిందని చెప్పడానికి లేదు అధ్యక్ష, ఉండొచ్చు కొద్దిమంది తప్పు చేయొచ్చు. ఎక్కువ బాధలు పెట్టింది విఆర్ఓలు అనే మాట సమాజం నుంచి వచ్చింది, కాబట్టి ఆ వ్యవస్థ నిర్మూలన చేసాం. అది కూడా నేను మనం ఎక్స్ప్లెయిన్ చేసిన అధ్యక్ష, ఇది ఫస్ట్ టైం చేస్తలేము. రెండవది వాళ్ళ పోస్టుకు రిలవెంట్ లేదు. ఇప్పుడు భూమి శిస్తు వసూలు చేసేది ఉంటేనే నీ గ్రామంలో రెవెన్యూ అధికారి అవసరం, లేకపోతే నో నీడ్, నాట్ ఎట్ ఆల్. పైసలు పట్టి లేదు, కమ్ ఇజాఫా లేదు, జామాబందీ లేదు, మనమే డబ్బులు ఉంటాయి ఇస్తున్నాం కదా అధ్యక్ష, కాబట్టి అవసరం లేదు. ఒకసారి డిజిటలైజ్ అయిపోయి కోఆర్డినేట్స్ వచ్చి పోర్టల్ వచ్చిన తర్వాత వీ డోంట్ నీడ్ ఎనీబడి, అవసరమే లేదు. కాబట్టి అది అమల్లోకి వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తారు అధ్యక్ష, ప్రజలు తెలుస్తుంది, అందులో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఏదైనా ఉన్నట్టయితే తప్పకుండా మనము చేసుకోవచ్చు అధ్యక్ష, దానికి ఇబ్బంది కాదు. ఇంకోటి అధ్యక్ష, రెండు మూడు విషయాలు జరుగుతాయి, వక్ఫ్ ఒకటి, ఫారెస్ట్ ఒకటి. వీళ్ళు 50 ఏళ్ళ నుంచి ఉంటారు అధ్యక్ష రైతులు, ఎండోమెంట్ ఫైన్ మార్నింగ్ వచ్చి అది కొలిచి ఇది ఫారెస్ట్ అంటారు, 50 ఏళ్ళ నుంచి.
తోడలు పెట్టిన మామిడి తోడలు పెరిగి ఉంటే కాత కాతుంటది. ఫైన్ మార్నింగ్ వచ్చి కొత్తాడు, ఇది ఇది దేవాలయం అంటాడు. మరి ఎటువాలా ఇటువంటి అనేక చిక్కుల్ని ఈ పోవాలి. దరిద్రాలన్నీ అంటే రక్షణ రావాలంటే ఓన్లీ సర్వే ఇస్ ద ఆన్సర్. తప్పకుండా చేయాల్సిన ఉంటుంది అధ్యక్ష. దానం నాగేందర్ గారు కూడా 58 59 మళ్ళీ తేవాలని అన్నారు, రిపీట్ అవుతుంది. వారు కూడా ఆ మాట చెప్పినారు అధ్యక్ష. అన్నిటికి మించి నాకు బాగా నచ్చినటువంటిది హ్యూమన్ యాంగిల్. వాళ్ళు పాపం పనిచేసిన సమాజానికి మా సర్వ వెంకట వీరయ్య గారు సత్తుపల్లి ఎమ్మెల్యే గారు అడిగిన అధ్యక్ష, వీళ్ళు ఎవరైతే విఆర్ఏ వాళ్ళు మచ్కూరి అని పిలిచేది, వాళ్ళను విలేజ్ సర్వెంట్స్ అని పిలిచేది, గౌరవప్రదంగా ఉండాలని చెప్పి ఈ మధ్య విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అని పిలుస్తూ ఉన్నారు. వాళ్ళు పాపం ఎక్కువ శాతం వీకర్ సెక్షన్ వాళ్ళే ఉన్నారు. మన ఎస్సీ ప్రజలు ఉన్నారు, మన బీసీ ప్రజలు ఉన్నారు, కొన్ని చోట్ల ఎస్టీ ప్రజలు ఉన్నారు. వాళ్ళ కోసం నేను లిబరల్ ఉందామనే 250 260 కోట్లు దాదాపు భారం పడతా ఉంది అధ్యక్ష. ఇంకా పెరుగుతుంది. ఇంకా డిఐ ఒకసారి స్కేల్ ఎంప్లాయ్ అయితే డిఐ ఇయ్యాలి కదా అధ్యక్ష, ఎవ్రీ ఇయర్ యాడ్ అయితే పెరుగుతా పోతుంది. అయినా పర్లేదు, మనం ఇచ్చేది వీకర్ సెక్షన్ వాళ్ళకు, దళితులకు, గిరిజనులకు, బీసీలకు వేసుకుంటున్నాం కాబట్టి తృప్తిగా ఉంటుంది మనకని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. వాళ్ళకి ఇస్తాం. వెంకట వీరయ్య గారు చెప్పిన పాయింట్ ఏంటంటే వాళ్ళలో ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటంటే పాపం ఏజ్ లిమిట్ పెట్టలేదు అధ్యక్ష. 75 కూడా పనిచేస్తాడు, 65 అయినా కూడా పనిచేస్తాడు. చేత కాకు కూడా చేస్తారు, 10 రూపాయలు వస్తాయి కదా అని ఆశకు, 10,000 వస్తుంది కదా అని చెప్పి తిప్పలవాడు చేస్తున్నాను. మీరు మానవతా దృక్పథంతో వాళ్ళ ఇంట్లో పిల్లలు కనుక ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకని ఇస్తారని అడిగింది. తప్పకుండా ఇస్తాం అధ్యక్ష. వాళ్ళు వీకర్ సెక్షన్ ప్రజలు కాబట్టి వాళ్ళ ఇంట్లో పిల్లలన్నట్టయితే వాళ్ళు ఎన్నో తరాల నుంచి పాపం సమాజానికి సేవ చేసిన అధ్యక్ష. వాళ్ళని గ్రామాలలో నేను చిన్నదనం కూడా చూసిన అధ్యక్ష. వాళ్ళని నీరడకాలంటారు, చెరువుల కింద బందోబస్తు అయితే జమాబంది అయితే నీళ్ళు బారించింది కూడా వాళ్ళే రైతుల పొలాలకు. అట్లా ఎన్నో డ్యూటీలు చేశారు, కష్టపడ్డారు, గ్రామానికి సేవకులుగా పనిచేసారు పాపం. కాబట్టి సమాజంకు వాళ్ళ ఏడలో కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇన్నేళ్ళు కూడా తక్కువ జీతమైన పనిచేసిన అధ్యక్ష, చాలా తక్కువ ఉండే 200 300 ఉండే సార్ నాకు తెలిసిన ఎక్కల. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు 5,000 6,000 వాళ్ళు చేసిండ్రు. మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత నేనే పెంచిన అధ్యక్ష 10,000. ఈరోజు విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో, చోకాల్డ్ మస్కూరీస్ అని ఇంకే అన్నారు, విఆర్ఏ వ్యవస్థలో 20,000 పైచిలకు మంది పనిచేస్తున్నారు. డైరెక్ట్గా వాళ్ళే ఉద్యోగం తీసుకోవాలనుకుంటే ఓకే, లేదు వాళ్ళ పిల్లలు ఎలిజిబుల్ ఉంటే ఒకవేళ మా కుటుంబంలో ఇయ్యండి అంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఇస్తాం అధ్యక్ష మానవతా దృక్పథంతో. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ మంచి సలహా చెప్పినందుకు సంద వెంకట వీరయ్య గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి ఏమంటారు, అది వాళ్ళు చేసుకుంటారు సార్, అది అమంగ్ దెమ్సెల్స్ వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇక లాస్ట్ ఒక పాయింట్ నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, గవర్నమెంట్ ఉద్దేశం మేము స్పష్టంగా క్లియర్ చేస్తా ఉన్నాం. ధరణి పోర్టల్ వచ్చి సర్వే కంప్లీట్ అయిన తర్వాత 99.9% లిటిగేషన్ ఉండదు అధ్యక్ష, తగ్గిపోతుంది, ఆటోమేటిక్గానే పోతుంది. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ను అనేక పద్ధతులలో అనేక రకాలుగా చాలా బదనామైంది కాబట్టి మేము స్టేట్ క్యారెక్టర్, మా ఆఫీసర్ల క్యారెక్టర్ కూడా కాపాడుకోవాలి అధ్యక్ష. అది మా బాధ్యత, ప్రభుత్వంగా మా బాధ్యత. ఈ సేవ చేసే ఉద్దేశంతో పెట్టి దానిలో మళ్ళీ మకిలి ఏంటి, మళ్ళీ ఎందుకు ఇబ్బంది, వివాదాలే తక్కువైపోతాయి. కాబట్టి రెవెన్యూ కోర్టు మేము పెట్టదలుచుకోలేదు అధ్యక్ష, ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ ప్రాక్టీస్. ఇక కావాల్చుకొని వివాదం పెట్టుకొని కావాల్చుకొని గడబడి చేసుకుంటే వాళ్ళు ఎంత చెప్పినా వినరు అధ్యక్ష. మీరు కలెక్టర్ కోర్టు పెట్టినా ఇంకో కోర్టు పెట్టినా మళ్ళీ సివిల్ కోర్టు పోతూనే ఉంటారు తర్వాత, ఇక్కడికి అయిపోద్దా అంటే అయిపోదు. కాబట్టి డెఫినెట్గా న్యాయ వ్యవస్థ కూడా పనిచేయాలి అధ్యక్ష. 5 అంచెల కోర్టు ఉంది బయట, సివిల్ కోర్టు ఉంది, సబార్డినేట్ కోర్టు ఉంది, సెషన్ కోర్టు ఉంది, దాని మీద హైకోర్టు ఉంది, మీద సుప్రీంకోర్టు కూడా ఉంది. కాబట్టి ఇంత మంచిగా చేసిన తర్వాత వివాదాలే ఉండయి. ఎవరన్నా కావాల్చుకొని పంచాయతీ పెట్టుకుంటే వాళ్ళ కర్మ మేమేం చేయలేం, కాబట్టి వాళ్ళు పోవాల్సింది. రెండు, ఫౌతీ కేసు సక్సెషన్. మేము అధ్యక్ష నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఇంతకుముందు అధికారుల పవర్ ఉండేది, మేము కుటుంబానికి పవర్ ఇచ్చాం. కుటుంబం పవర్ వాడుకోవాలి అధ్యక్ష, ఏజ్ ది గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్. లిటిగెంట్స్ 102% ఉంటే దేశుడు గో టు కోర్ట్ అండ్ సెటిల్, అంతే అధ్యక్ష. ఆ మకిలి మేము పెట్టుకోదలుచుకోలే, అంతే అధ్యక్ష. ఆ మకిలి మేము పెట్టుకోదలుచుకోలే. ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు కుటుంబానికి విజ్ఞత ఉండాలి.
ఎవరైనా బాధ్యత గల పౌరులు వర్తించాలి డెఫినెట్లీ అవకాశం వాడుకోవాలి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్యామిలీ ఎంపవర్మెంట్ అధ్యక్ష ఫ్యామిలీని ఎంపవర్ చేస్తే ఇఫ్ దట్ ఫ్యామిలీ ఇస్ నాట్ యూజింగ్ వై షుడ్ ద గవర్నమెంట్ బ్రేక్ ఇట్ సెట్ యూ గో టు ద కోర్ట్ అండ్ గెట్ ద మ్యాటర్ సెటిల్డ్ ఎన్ వై ఐ వేస్ట్ మై టైం కాబట్టి ఇది ఉన్నాకొద్ది ఉంటుంది అధ్యక్ష ఇది సపోజ్ దేర్ ఇస్ అ కోర్ట్ మళ్ళీ దాన్ని అప్పీల్ పెట్టాలంటారు మళ్ళీ కూడా అప్పీల్ పెట్టాలంటారు కాబట్టి వివాదం పెట్టుకునే అక్కర్ లేకుండానే ప్రభుత్వం ఇంతమంది వెసులుబాటు ఇస్తే అవకాశం ఉన్న తర్వాత వివాదం ఉండకూడదు అధ్యక్ష ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మేము కొట్లాడదామంటే దేర్ ఇస్ అ కోర్ట్ జావో బోత్ బడా దంగలే మా ఫైట్ కరు అగర్ లడ్నే కా ఇత్తా షోకే ఆప్ కోర్ట్ మే చలే జాయి హమారా వక్త్ క్యూ బర్బాద్ కర్తే కాబట్టి కోర్టులు మేము పెడదలుచుకోవాలి అధ్యక్ష ఇక్కడనే రిలీఫ్ దొరుకుతుంది కానీ కానీ ఒకటి వాళ్ళు సభ్యులు చూసిన దానిలో ఒక అర్థం ఉంది అధ్యక్ష సేఫ్టీ ఉండాలి సపోజ్ ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఈ ఫౌతి చేసే టైంలో కుటుంబం మీద బదులుకొని ఒక ఆయనకి అన్యాయం చేస్తారు అనుకో మరి ఆయన ఓనే అట్లాంటి అట్లా కాదు అటువంటి సిచ్యువేషన్ ఉంటే యూ కెన్ స్టేట్ అవే కమ్ టు ద ఎంఆర్ ఆఫీస్ అండ్ ఫైల్ అన్ అప్లికేషన్ ఆ మొటేషన్ అయిపోతుంది దాన్ని పరిష్కారం ఇస్తే ప్రయత్నం చేస్తారు అంత కాకపోతే ఈ దేవుడు కొడుతూ కోర్టు ఒక అపాయింట్మెంట్ ఇస్తారు ఏమండి మరి మెంబర్ వచ్చాడు మీ ఫ్యామిలీ అని చెప్పి కరెక్టే కదా మరి పాస్బుక్లో కూడా పేరుంది కదా అని చెప్తారు ఇంకో మాట నేను ఏమంటున్నా అధ్యక్ష ఒక రెండు నెలలు టైం ఇచ్చి రైతాంగానికి మీ కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వండి అని తీసుకొని బాజాబ్తా పాస్బుక్లో పెడదాం ఫర్దర్ లిటిగేషన్ అవాయిడ్ కావాలంటే కొంతమంది సభ్యులకు అన్యాయం జరగద్దంట ఒక 2 మంత్స్ 3 మంత్స్ టైం ఇస్తే ఆల్ ఫార్మర్స్ దే విల్ సబ్మిట్ ద లిస్ట్ దాన్ని సీల్ కొట్టి బాజాబ్తా ఇచ్చేస్తాం అందులో ఉంటే ఆటోమేటిక్గా లిటిగేషన్ క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి విశ్వ ప్రయత్నం చేసి లిటిగేషన్ మినిమైజ్ చేద్దాం జీరో డౌన్ చేద్దాం ఆ తర్వాత కూడా కొంతమంది లిటిగెంట్స్ అని ఉంటారు అధ్యక్ష కావాల్చుకుని పంచాయతీ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి ప్రభుత్వ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు లెట్ దెమ్ గో టు ద కోర్ట్ అండ్ ఫైట్ ద మ్యాటర్ ఇది ఆ విషయంలో అవలంబిస్తాం అధ్యక్ష దీంట్లో మొత్తం మీద ఒక విప్లవాత్మకమైనటువంటి చరిత్రాత్మకమైన బిల్లు అధ్యక్ష ఇది ఎయిమింగ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఎవ్రీబడి ఈ ముఠాలు ఈ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ ఈ దొంగ వ్యవహారాలు వీటన్నిటికీ చరమగీతం పాడి ప్రజలకు మంచి మేలు జరగాలి చల్లగా ఉండాలి రాష్ట్రం వివాదాలు తగ్గిపోవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం చేసింది గౌరవ సభవారు అక్బరుద్దీన్ ఓవైసీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ అమెండ్మెంట్ సో దట్ వీ కెన్ గో త్రూ ద లెజిస్లేటివ్ ప్రాసెస్ గౌరవ సభకు నేను మ్యాక్సిమం టు ద బెస్ట్ ఆఫ్ మై కెపాసిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన అధ్యక్ష సభ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా పాస్ చేసినట్టయితే మంచి జరుగుతుంది కాబట్టి దయచేసి ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించాలని సభను కోరుతూ తమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విరమిస్తాను అధ్యక్షుడు.